వెల్కమ్ శంకరన్న గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. జూమ్ మీటింగ్ నిర్వహిస్తున్న శ్రీపతిచన్న గారికి మరియు నా సోదరుడు అక్క వెంకటరెడ్డి గారు, నాగరాజు గారు మరియు నా తోటి జాలఫిషియల్ సభ్యులందరూ కూడా శుభ సాయంకాల నమస్కారాలు తెలుస్తూ. మిత్రులారా, ముఖ్యంగా మనం అందరం కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి కంపెనీ మీద, ఎలాంటి సందేహం అవసరం లేదు. సో కాన్ఫిడెంట్ గా ఉండి మనం మన తోటి కింది టీం వాళ్ళకు కూడా మనం కాన్ఫిడెన్స్ గా వాళ్ళకి సమాధానం చెప్తూ కొత్త మనం కల్పించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఉన్నది ఉన్నట్టు న్యూస్ లెటర్లో వచ్చింది, తర్వాత సీనియర్ల యొక్క అనుభవాలతోటి మన టీంకి తెలుసుకొని, టీం లీడర్ తెలుసుకొని ఆ విషయం మన టీం వాళ్ళకి చేరవేసేట్లు ప్రయత్నం చేస్తే మనకి ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ నేను గమనించాను, ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు నాకు కూడా నా టీం వాళ్ళతో సమస్య లేదు, కానీ నా క్రాస్ లెవెల్ టీం వాళ్ళ ద్వారా పొద్దు నుంచి ముగ్గురు నలుగురు నాకు ఫోన్ చేయడం జరిగింది. అది వాళ్ళ మాటలతో గమనిస్తే పెద్ద పెద్ద లీడర్లు, తక్కువలో తక్కువ 2000 పైన ఉన్న లీడర్లు కూడా వాళ్లే అభద్రతా భావంతో ఫీల్ అవుతూ కింది వాళ్ళు కూడా అదే రకంగా సమాధానం చెప్తే వాళ్ళు కూడా డిసప్పాయింట్ మోడ్లో, కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. దయచేసి నేను కోరుకునేది ఈ లీడర్లకు అందరు కూడా చెప్పేది ఏంటంటే, మన టీం రేపు పొద్దున కంపెనీ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు రేపు మనం వాళ్ళు ఏదైనా మనం ఏదైనా వాళ్ళ దగ్గర పోయి బాబు ఈ రకంగా చేయంటే, సార్ ఆ రోజు మీరు సపోర్ట్ నాకు చేయలేదు నేను చేసుకుంటలేను సార్ అని చెప్పేసి మన మీద వ్యతిరేక భావం ఏర్పడుతుంది. కాబట్టి మీరు అందరు గమనించాలి టీం లీడర్లు, ఎందుకంటే చాలా చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అసలు కింది వాళ్ళని. అందుకనే సత్యనారాయణ గారు గారిని కానీ గత జూమ్ మీటింగ్ లో చెప్పాము, బాబు మీకు కాన్ఫిడెన్స్ గా ముఖం ఆడటానికి పోకుండా మీకు ఎవరైతే కాన్సెప్ట్ బాగా మీకు అందుబాటులో ఉంటాడో అతని కిందనే జాయిన్ కండని మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ విషయం ఫ్యూచర్లో వస్తుందనే ఉద్దేశంతో ఎందుకు మరి ఆ రకంగా వాళ్ళు మరి డిసప్పాయింట్ మోడ్లో ఇన్కన్వీనియంట్గా ఎందుకు ఫీల్ అవుతుందో అర్థం కావట్లేదు ఒకటి. ఇంకోటి, నిన్న నాకు చిన్న సంఘటన ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి జరిగింది, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా కాన్సెప్ట్ ఎట్లా చెప్పాలనో, సభ్యులు కొత్త సభ్యులకు ఎట్లా చెప్పాలనో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళకి 1100 రూపాయలు 1100 రూపాయలు కట్టరా బాయ్, రోజు 200 రూపాయలు తీసుకోరా బాయ్ ఇది చెప్తున్నారు. వాళ్ళు దాన్ని హాస్యాస్పదంగా తీసుకొని మన్ని చాలా డిసప్పాయింట్ గా మాట్లాడుతున్నారు. ఈ టీం లీడర్లు, యాక్టివ్ ఉన్న టీం కూడా వాళ్ళు కూడా నిరుత్సాహపడుతున్నారు. మరి మన ఈ లీడర్లు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. దీని వలన అవతలకి వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించడానికి మనం అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పుడు కూడా 1100 రూపాయలు ఎందుకు కంపెనీ తీసుకుంటుంది, కంపెనీ తీసుకుంటుందా తీసుకోవట్లేదా, ఎందుకు మనం పే చేస్తున్నాం అనే వివరణ కూడా వాళ్ళకి తెలియకపోతే మనం జూమ్ మీటింగ్ మనం టీం లీడర్ ఏం చేస్తున్నట్టు అర్థం కావట్లేదు. మరి మనం గొప్పలు మాత్రం నాకు ఇంత టీం ఉంది అంత టీం ఉందని చెప్పేసి ప్రగల్భాలకు మనం 10 మందికి చెప్పుకోవడానికి అది అవకాశం పడుతుంది తప్ప మనం ప్రత్యక్షంగా వాళ్ళకి చెప్పట్లే ఇది 1100 రూపాయలు ఎందుకు కడుతున్నాం, వెరిఫికేషన్ అంటే ఏంటి అది కూడా వివరణ చెప్పట్లేదు. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు. వాళ్ళు ఇవాళ ఒక మిత్రుడు ఆవేదన వెళ్ళిపోచ్చిండు, సార్ మమ్మల్ని చూస్తే నవ్వుతున్నారు సార్, నీకే గతి లేదురా మాకేం చెప్తారా అనేటట్టు మాట్లాడుతున్నారు. మనకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది, మేము ఫంక్షన్కి ఎక్కడ పోతే వాళ్ళు మా దగ్గరకు వచ్చి కూర్చోడం కూడా భయపడుతున్నారు, ఆ రకంగా ఉన్నారు సార్ మాకు ఏం చేయాలని అర్థం కట్ల మా టీం లీడర్కి చెప్తే అతనే నీ ఇష్టం రాబాయ్ చూడరాబాయ్ అనేటట్టు మాట్లాడుతున్నాడు. జాయిన్ చేసేప్పుడు యాక్టివ్గా మాట్లాడిని ఇప్పుడే మాకు చాలా మమ్మల్ని నిరుత్సాహపడేట్టు మాట్లాడుతున్నారు అని ఆవేదన వెలిబుస్తున్నారు వాళ్ళు. కాబట్టి మీరందరూ గమనించాలి, ముఖ్యంగా ఇది రిపీట్ కాకుండా ఈ రోజు నుంచైనా మీరు అసలు ఎందుకు మనం వెరిఫికేషన్ ఎందుకు చేయించుకుంటున్నాం, డబ్బులు ఎవరు కడుతున్నాం, మనం యూరో లెక్కలు చెప్పాలి అందరు 240 240 అంటారు, నిజంగా కూడా వాడు 240 ఎక్కడ తెచ్చేసాబోయే అని ఆలోచిస్తున్నట్టు వాడు కాదు. మన యూరో బేస్డ్ కంపెనీ కాబట్టి మనకు 2.74 యూరో ఇస్తుంది, ఆ 2.4 యూరో వారి వారి దేశాలలో వాళ్ళ యూరో రేట్ ప్రకటి వాళ్ళ కరెన్సీ ఎంత ఎట్లా కన్వర్ట్ అవుతుందో ఆ కన్వర్ట్ ప్రకారం డబ్బులు వస్తుంది తప్ప మనం ఓన్లీ 2.74 యూరోనే ఫోకస్ చేసి చెప్పాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఇంకా డెప్త్ గా మనకి ఎలాంటి క్వశ్చన్ అయ్యే అవకాశం ఉండదు. మనం 240 అనేసరికి ఇంతమందికి ఎక్కడి నుంచి ఇస్తాడు ఇంకా దాని చెప్పేసి వాళ్ళు సందేహంగా దాన్ని వేరే రకంగా ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీరందరూ గమనించి 2.74 యూరో మన ఇండియన్ భారతదేశ కరెన్సీ పోల్చుకుంటే ఒక యూరో రేటు 88 రూపాయలు మనం అనుకుంటే 240 రూపీస్ వస్తుందని చెప్పాలి వాళ్ళకి. ఇది ముఖ్యంగా గమనించాలి, టీం లీడర్ కూడా బాగా పనిచేయాలి. ఇంకోటి మరీ తమ్ముళ్ళు ఇంకా కూడా వాళ్ళు ఈ దీంట్లో వద్రాబాబు వీడియోలో ఆన్ చేద్దంటే హ్యాండ్ రైజ్ చేస్తారు, వీడియో ఆన్ చేస్తారు, వేరే వేరే పేర్లతో వస్తున్నారు వాళ్ళు ఈ రెడ్మీలు గిడిమీలు. నిజంగా మీకు కానీ కనీసం వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, చెవిటోడు ముందు శంక ఉందంటే వాళ్ళు చెప్పుకుంటూ పోతారు. నా వ్యవహారం నేను చూసుకుంటాను మాత్రం ఇది సభ్యత కాదు, సంస్కారం కాదు. మీరు టీం లీడర్లు కూడా వెదగలేరు, మీ దగ్గర డిసిప్లిన్ లేనట్లు లెక్క. నేను ఈ రకంగా మీకు కటుగా చెప్తున్నట్టు కూడా మీరు మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి.
అయినా కూడా శ్రీ సత్యనారాయణ గారు రెగ్యులర్ గా పెట్టే అవకాశం మనం చేద్దామని మీ చింతకు మేము వస్తుంటే మమ్మల్ని మీ ఈ రకంగా రిఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు మా జూమ్ మీటింగ్ లో మీరు ఎక్కడ మీ వ్యక్తిగతంగా కానీ ఏ జూమ్ మీటింగ్ లో కానీ ఏ రకంగా ఇండిసిప్లిన్ ఉన్నా అది మీకు నచ్చిపోతుంది కానీ మేము మాత్రం డిసిప్లిన్ బ్రేక్ చేసి మాత్రం సహించలేదు. మీరు కాన్సెప్ట్ పూర్తిగా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు లీడర్లు కావాలని సత్యనారాయణ గారు ఎప్పటి నుంచి చెప్తున్నారు. ఈ జూమ్ మీటింగ్ తో చాలా మంది చెప్తున్నారు సగర్వంగా సార్ మీ జూమ్ మీటింగ్ నుండి మేము టీం పెంచుకున్నాం సార్ అని, కానీ దీంట్లో వచ్చే వాళ్ళలో ఇప్పుడు 300 వచ్చిన జూమ్ మీటింగ్ లోకి కనీసం నేను అనుకుంటా 50-60 మంది పూర్తి కాన్సెప్ట్ గురించి తెలిసి ఉంటుంది. మీరు రెగ్యులర్ గా మమ్మల్ని క్వశ్చన్ వేయటం కాదు, కంపెనీకి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో గానీ వెబ్సైట్ లో గానీ ఇంకే సత్యనారాయణ గారు రెగ్యులర్ పెట్టే దాంట్లో ప్రతి విషయం కూడా మీరు కూలంకుషం గా మీకు టైం లేకపోతే కనీసం పడుకునేటప్పుడు ఒక 10 మినిట్స్ మీరు దీనికి కేటాయించి ఈ సబ్జెక్ట్ ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఇంకా కూడా కంపెనీ మనం ఇయ్యాలని రేపు మాబో రేపు స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు కూడా మన దగ్గర సబ్జెక్ట్ లేకపోతే మనం టీం బిల్డప్ చేసుకోలేం. కాబట్టి మీరందరు దీన్ని చాలా శ్రద్ధతో మీరు ముందు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్న. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వెంకటరెడ్డి గారు వెల్కమ్, మీరు కూడా 1 మినిట్ మాట్లాడ ఇన్వైటింగ్. అన్నగారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అన్న. ఈరోజు జూమ్ మీటింగ్లోకి వచ్చేసిన లీడర్లకి టీం సభ్యులందరికి కూడా శుభ సాయంత్రం. మనందరికీ ప్రతిరోజు అప్డేట్స్ అందిస్తూ ఈ జూమ్ మీటింగ్కి ముఖ్యమైన లీడర్గా ఉండి మా గురువుగా ఉండి మనందరికీ ఏ రోజుకి ఏం కావాలి ఏంటి కంపెనీలో ఏం జరుగుతుందనే అప్డేటు ప్రతిరోజు గ్రూపుల్లో అప్డేట్స్ ఇచ్చుకుంటూ ఈ జూమ్ మీటింగ్ మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటున్న మన సత్యనారాయణ గారికి, మన శంకరన్న గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు కరెక్ట్గా మార్నింగ్ వెళ్ళి అన్న ఫీల్డ్కి జస్ట్ ఇప్పుడే 1 హవర్ అవుతుంది. ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే అసలు మన జాలై స్టైల్లో అంతా కూడా పాజిటివ్గా ఉండారు. ఇందాక శంకరాచార్య అన్నట్టుగా లీడర్లు కొంచెం నెగిటివ్లో ఉన్నారు, కింద ఉండాలి మొత్తం కూడా పాజిటివ్గా ఉన్నారు. అందుకని దయచేసి అందరూ పాజిటివ్గా ఉండండి, మనకన్ని మంచి రోజులు వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు, నేను బయట ఉన్నాను. థ్యాంక్ యూ అందరికీ మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల మీద మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. అవన్నీ ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసిన విషయాలే, బట్ మరోసారి రిమైండ్ చేసుకోవాల్సిన అవసరం, ఈ 2-3 రోజుల నుంచి కొంత కన్ఫ్యూజింగ్ మన మిత్రులకు ఒక 2 విషయాల్లో జరిగింది. ఇంతకుముందు శంకరాచార్య సార్ చెప్పినట్టు ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం కట్టే పేమెంట్ కేవైసీకి నార్డిక్ అనే కంపెనీకి మనను సో అండ్ సో దేశస్థుడు, ఇతడు జెన్యున్గా మంచి పర్సనే, ఇతడు పనికి అర్హుడే అని క్వాలిఫై చేయడానికి మాత్రమే పేమెంట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ మీరొక్కరు అందరూ గమనించాల్సిన విషయం. అంటే మనం కట్టే 10 యూరోస్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ను మనం కట్టేది నాట్రిక్ అనే కంపెనీకి, జాలై స్టైల్ కంపెనీ ద్వారా మనకు వర్క్ రావాలి అంటే నాట్రిక్ వాళ్ళు వెరిఫికేషన్ చేయించుతారు. నాట్రిక్ వాళ్ళు ఇంటర్నేషనల్ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ వల్ల సపరేట్, అది మన జాలై స్టైల్కి సంబంధం లేదు. వాళ్ళు లీగల్గా యూకే గవర్నమెంట్, యూకే వాళ్ళ దేశస్తులలో ఉన్న దేశాల్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వెరిఫైడ్ మెంబర్ కాని పర్సన్కు ఆ దేశం నుంచి డబ్బులు పంపించరు. ఆ దేశం నుంచి వచ్చే డబ్బులు వేరే దేశస్తునికి ఇవ్వాలంటే అతను ఎక్కడ ఏమిటి ఎవరు ఏంది అనేది అక్కడ రికార్డ్ అయితేనే పర్ఫెక్ట్గా జెన్యున్ అని ఎవరో ఒకరు వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ యూకే గవర్నమెంట్ నుంచి ఆథరైజ్డ్గా తీసుకున్న పర్సను వెరిఫికేషన్ చేస్తేనే వాళ్ళు వర్క్ ఇస్తారు, మనకి ఇన్కమ్ ఇస్తారు. దానికోసమే జాలై స్టైల్ కంపెనీ అక్కడ రూల్స్ ప్రకారం నాట్రిక్ అనే కంపెనీతోని అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా 18 యూరోలకు అగ్రిమెంట్ అవుతే 8 యూరోలు కంపెనీ కట్టి 10 యూరోలు మనల్ని కట్టుకోమని మనం వెరిఫై చేస్తూ మనకు వర్క్ ఇస్తానికి అగ్రిమెంట్ చేసుకున్నది. ఇది మీరు గమనించాలి. నెక్స్ట్ మనం జాయిన్ అయ్యే రోజే మనకు కావాల్సింది, దేనికోసం జాయిన్ అవుతున్నామంటే మనం అనుకోవాల్సింది 280 కాదు. ఇంతకుముందు శంకరాచార్య చెప్పినట్టు 2.5 రూపాయలు, 2.80 రూపాయలు, 2.74, 2.7 అంటే 2.75 రూపాయలు మాత్రమే యూకే వాళ్ళు ఇస్తున్నారు మనకు. కంపెనీ చేత వాళ్ళ లెక్క ప్రకారం 2.72 రూపాయలు, 2.74 మ్యాక్సిమం అంటే 2.74 అంటే మన ఇండియన్ కరెన్సీలో మనం అనుకోవాల్సింది ఏంటంటే
2 రూపాయల 75 పైసలు 2 రూపాయల 80 పైసలు వాళ్ళు ఇస్తున్నారు. మనకు బాగా అవుతున్నాయా అంటే మన బాగుకు వానికి సంబంధం లేదు. ఇది మీకు అందరికీ కొంత లాజిక్ ఉంటే మీకు ఐడియా అర్థమవుతుంది. ఆల్రెడీ వేరే దేశాలకి ఉదాహరణకు మీరు అమెరికాను వేయరు అనుకోండి, లేదు యూకేనే వేయరు అనుకుందాం, మీ డబ్బులు పట్టుకపోయి సార్ నేను 100 రూపాయలు ఇచ్చిన కదా నాకు టిఫిన్ పెట్టమంటాడు, పెట్టాడు మీ 100 రూపాయలు వానికి కాని పైసా అంటే పనికిరాని వస్తువుతో సమానం, దాన్ని ఎక్స్చేంజ్ చేసుకొని రాపోరా భయ అంటాడు. నువ్వు 100 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ నాకు ఇక్కడ పనికిరాదురా భయ్, నువ్వు ఎక్స్చేంజ్ చేసుకొని రాపో అంటాడు. మరి 100 రూపాయలు తీసుకుపోయి ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏమవుతుంది మీకు అంటే 1 యూరో వస్తుంది, 1 పాయింట్ చేంజ్. వాడు 190 రూపాయలు 180 రూపాయలు మీరు ఇస్తే ఆడు 2 యూరోలు ఇస్తాడు. ఆ 2 యూరోలు తీసుకొచ్చి ఆ ఓటర్లో ఇస్తే వాడు ఛాయ్ కూడా వేయడు. ఇది మీకు క్లారిటీ కోసం చెప్తున్నా, మోటుగా చెప్తున్నా, అర్థం చేసుకోండి. 2 రూపాయలు తీసుకుపోయి అంటే అక్కడ 2 రూపాయలు వానికి. నువ్వు ఇక్కడ ఏమనుకుంటున్నావు, సార్ నేను 200 దాదాపు 180 రూపాయలు ఇచ్చిన నువ్వు అనుకుంటున్నావు, కానీ అక్కడ ఓటర్లోనికి నువ్వు ఏమిస్తున్నావు, ఎక్స్చేంజ్ చేసుకొచ్చి వాళ్ళ కరెన్సీలో 2 యూరోలు ఇస్తున్నావు. వాడు ఏమనుకుంటాడు, 2 రూపాయలకు ఛాయ్ రాదురా భాయ్, బిచ్చా బిచ్చాకి వేసే పైసలు నాకు ఇస్తున్నాయి రా భాయ్, 5 రూపాయలు తీసుకురాపో కనీసం నీకు ఛాయ్ పోతా అంటాడు. అంటే ఏమన్నట్టు, కరెన్సీ విలువ అనేది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విలువగా ఉంటుంది. మన దేశాన్ని చిన్న చేయడం కాదు ఇక్కడ, ఆ కరెన్సీ ఆ దేశం యొక్క విలువ గురించి మీకు చెప్తున్నా. మన దేశం వాల్యూ మనది, మన కరెన్సీ వాల్యూ మనది, బట్ ప్రపంచ మారకం దృష్టిలోకి వెళ్ళేసరికి మన కరెన్సీ విలువ ఒక్కొక్క దేశంలో ఒక రకంగా అవుతుంది. కాబట్టి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నాడు, మీకు 2.74 అంటే 2.5 రూపాయలు 2.75 రూపాయలు ఇస్తున్నాడు. కానీ ఇండియాకి వచ్చి మారేసరికి మన గవర్నమెంట్ అవే 2.75 రూపాయలు తీసుకొని మీకు 2.24 రూపాయలు ఇస్తున్నది. మీకు ఇచ్చినంత వాళ్ళు 2.75 రూపాయలే, అవి ఇండియన్ ఆర్బీఐలో ట్రాన్సాక్షన్ అవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. ఎక్స్చేంజ్ అయినప్పుడు అక్కడి ముఖ విలువ ప్రకారం మనకి ఇక్కడి డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది విత్ త్రూ ఆల్ టు ఎక్స్చేంజ్. అది బ్యాంకుతో ఎక్స్చేంజ్ చేసుకున్నాం మనం అనుకుంటాం, కానీ ఏ బ్యాంకుతో ఎక్స్చేంజ్ అయినా ఇండైరెక్ట్ గా మనకు ఆర్బీఐ నుంచి ట్రాన్సాక్షన్ అయినట్టుగా మనం భావించాలి. చూస్తారు విలువ, ఏ దేశం కరెన్సీ వచ్చింది మన దేశస్తునికి, మన దేశానికి వచ్చిన ఈ కరెన్సీ. అందుకే కదా మనకి అమౌంట్ ట్యాక్స్ కట్టేసేది, అందుకే ట్యాక్స్ మనం తీసుకునే ఇన్కమ్ బట్టి అప్ టు 30% వరకు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు 30% వరకు మీకు 1 లక్ష రూపాయలు వస్తే 30,000 గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అవలా ట్యాక్స్ ఉంటుంది. ఎందుకు, ఒక్కొక్క దేశం యొక్క మారక విలువను బట్టి ట్యాక్స్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవి మీరు అర్థం చేసుకుంటే అలాగా వాడు ఇచ్చేది 2.5 రూపాయలే, 2.75 రూపాయలు అంటే 2.75 రూపాయలు 3 రూపాయలు ఇస్తున్నాడు. లేదు ఇప్పుడు ఉదాహరణకు మనం 600 పొజిషన్కి వెళ్దాం, బాగా ఈసారి 2500 యూరోలు ఇయర్లీ ఇస్తున్నారు, మంచి ఆఫర్ ఉంది, 300 యూరోస్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకు అని మనం అనుకుంటున్నాం. ఓకే, మరి ఎక్కడ అక్కడ ఎంత ఇస్తున్నాడు మనకు, మళ్ళీ మీరు గమనిస్తే ఎన్ని యూరోలు ఇస్తున్నాడు, 6 యూరోలు ఇచ్చిన అనుకోండి, 6 యూరోలు అంటే ఆడికి ఏంటిది, ఛాయ్ బిల్లు, అక్కడి వాళ్లకు టీ బిల్లు. ఓ ఛాయ్ తాగితే వాడు 6 యూరోలు ఇచ్చేసి బయటకు వచ్చేస్తాడు. 2500 మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, మీరు చూడండి, 2500 యూరోలు పర్ ఇయర్ అంటే రోజుకు 6.84 యూరోలు అంటే మనకి ఇచ్చేది వాళ్ళ కరెన్సీలో 6.84 అంటే 6.5 7 రూపాయలు అనుకోండి. 7 రూపాయలకి ఇక్కడ మన దగ్గర నాకు తెలిసి ఛాయ్ పోయడం కూడా కష్టమే, ఏదో రూరల్ వీరల్ ఛాయ్ పోతురు, కానీ సిటీకి వస్తే 10 రూపాయలకు ఛాయ్ కూడా వస్తలేరు. ఆ విలువ మనకు కంపెనీ కట్టిస్తుంది. కాబట్టి ఈ రూపంలో మీరు ఆలోచించిన మీకు ఏమనిపిస్తుంది, వాడు ఇచ్చేది కరెక్టే అనిపిస్తుంది. లేదనుకో వాడు ఎక్కడి నుంచి ఇస్తాడు 600, ఒక్కొక్కరు వారం రోజు చెప్తే 600 వస్తలేదు అంటాడు. బేసిక్ పర్సన్ రోజు పనికారం పోయడానికి రోజు 200 ఇస్తారు, రోజు నేను 7 గంటలు చేస్తే కానీ 200 ఇస్తలేరు, ఇక్కడ 15 నిమిషాలు 1/2 గంట చూసి ఇస్తారా, ఇంతకాలం ఇస్తున్నట అనుకుంటారు. అది కాదు, ఇంతకుముందు శంకరన్న చెప్పినట్టు కానీ ఎవరైనా ఆ ఆలోచన మీకు క్లారిటీ వస్తే మీరు ఎవరి మీద ఎవరు ఆలోచించారు. ఇప్పుడు సీనియర్ దగ్గర పోయి మనం డిస్కస్ చేసడానికి కారణం కూడా అదే, ఏంటిది సార్ నేను అంతకుముందు 240 ఇస్తాను ఏకంగా 600 ఇస్తాను ఏంది అంటారు. మరి సార్ ఆడు 6 రూపాయలు ఇస్తున్నాడు తిని, వానికి నాకు వచ్చేవారికి 600 అయింది కానీ వాడికి అయితే 6 రూపాయలు అంట, లండన్కి అంటే లండన్ దేశాస్తులకు 6 రూపాయలు అంట అవి. ఇది ఆలోచించండి, ఆలోచించినప్పుడు మీకు ఈ కన్ఫ్యూజన్ అంతా వెళ్ళిపోతుంది, ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టుకునే సిస్టమ్ ఉండదు, ఎవరి గురించి కూడా అబ్బో ఇంత అనే ఆలోచన మీకు రాదు. కాబట్టి మీరు మనం ఇక్కడ నుంచి చెప్పే ప్రయత్నం ఏం చేద్దామంటే 240 అనడద్దు, 2 యూరోలు 3 యూరోలు అందాం, అంటే 2 రూపాయలు లండన్ 2 రూపాయలు అట అందాం, లండన్ 3 రూపాయలు అట అందాం, అప్పుడు మీకు ఈ కన్ఫ్యూజ్ ఉండదేమో అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ మీరు గమనించుకుంటే ఎవరు ఎలాంటి ఆలోచనకు అపోలకు పోరు. కంపెనీకి మీకు ఈ రోజుకైనా మీకు గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోండి, వరల్డ్ వైడ్గా ఇచ్చే ఆదాయము ఒక్కొక్క యాడు ఇవ్వ మీకు ఇక్కడ షేర్ చేసి చూపిస్తా ఉన్నా స్క్రీన్ పైన,
ఫేస్బుక్ లో కానీ మనకు యూట్యూబ్ లో కానీ రకరకాల ఏదైతే యాడ్స్ వస్తాయో చిన్న జస్ట్ స్క్రీన్ షేరింగ్ అంటే ఒక మ్యాటర్ చిన్న పేపర్ ఇప్పుడు మనకి ఎలాగా వస్తున్నాయి యాడ్స్ ఆ టైప్ లో కనిపించినందుకు వాళ్ళు ఇచ్చే కాస్ట్ ఎంత అంటే $1.72. కానీ మన కార్డ్స్ హియా కంపెనీ ఎంత ఇస్తుంది ఎక్స్పెన్స్ తెలుసా? కేవలం 0.45 యూరోస్, అంటే $0.5 మాత్రమే. కానీ వాళ్ళు $1.72 ఇస్తున్నారు. అవి చూస్తారో లేదో గ్యారంటీ లేని సిస్టంలో, ఎందుకంటే మనకు తెలుసు యూట్యూబ్లో కానీ యాడ్స్ వస్తే మనం స్కిప్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఎక్కడ వచ్చినా ఈవెన్ గూగుల్లో ఎక్కడైనా మనం సెర్చ్ చేసే క్రమంలో వచ్చినప్పటికీ మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ స్కిప్ చేసే అవకాశం లేదు. గ్యారంటీడ్ వీవింగ్ కంపెనీ మనది, ప్రపంచంలోనే మొట్టమొదటి గ్యారంటీ వీవింగ్. నచ్చిన వాళ్ళకు నచ్చిన యాడ్ ఇచ్చి చూపిస్తుంది కంపెనీ. ఎవరిని పడతానికి ఏది ఇస్తలేదు. మీరు ఏది నచ్చిందో మీరు చెప్పండి, అదే ఇస్తాను కంపెనీ అంటుంది. ఇవి మీరు అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. ఇక మనం మెయిన్గా ఈరోజు కొన్ని అప్డేట్స్ సింపుల్గా చెప్పే ప్రయత్నం చేస్తే, మనకు ఏదైతే 13 సెప్టెంబర్ మనకు మేజర్ మన మనసులోకి వచ్చిన మనసులో ఉన్న అందరికీ ఉన్న విషయం ఏంటిది, 13 సెప్టెంబర్ నుంచి కంపెనీ యాడ్స్ ఇవ్వబోతోంది అనే ఫీలింగ్లోకి చాలామంది మ్యాక్సిమం వచ్చేసారు. కానీ ఇంకా కన్ఫ్యూజ్లో ఉన్నారు, ఇంకా డౌట్ఫుల్గానే ఉన్నారు. ఇంతకుముందు శంకరాచార్ గారు చెప్పినట్టు లీడర్స్ ఈ డౌట్ఫుల్ క్రియేట్ చేసుకోవడం వల్ల వాళ్ళ మనసులో ఉన్న డౌట్ను కింది వాళ్ళ మీద రుద్దుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు క్లారిటీ చేసుకోండి, అదే క్లారిటీ విషయాన్ని కింది వాళ్ళకి చెప్పండి. ఎగ్జాంపుల్ ఏమిటి, 13వ తారీఖు మీరు పోయిన న్యూస్ లెటర్ చదవండి, క్లారిటీగా ఏమిచ్చారు అంటే 13వ తారీఖు నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఆసియాలోనే అత్యధిక అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొని సేకరించి ఇచ్చే కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీ అగ్రిమెంట్ అయిపోయి పేమెంట్ జరిగింది. పేమెంట్ జరిగిన క్రమంలో ఇప్పుడు 13వ తారీఖు వరకు యూకేలో ఏవైతే హాలిడేస్ ఉన్నాయో దానివల్ల అప్డేట్స్ అప్లోడ్ చేయడం జరగడం లేదు. 13వ తారీఖు నుంచి ఆ పేమెంట్ అనేది వాళ్ళ కన్ఫర్మేషన్ అయినట్టుగా రికార్డ్ అవుతూ వాళ్ళు అప్లోడ్ చేసి స్టార్ట్ చేస్తారు ఏవైతే యాడ్స్ వచ్చేటినాయో వాళ్ళకి వచ్చిన యాడ్స్ను. అయితే ఇప్పుడు మనకు తెలిసిన కంపెనీ గురించి, మేజర్ కంపెనీ ఆల్రెడీ మొన్న చెప్పిన న్యూస్ లెటర్ క్లారిటీగా చెప్పింది, ఒక టాప్ లెవెల్ ప్రపంచంలో ఉన్న అందరికీ యాడ్స్ ఇచ్చే కంపెనీ, అంటే ఒక్కొక్కరికి 50 కావచ్చు 100 కావచ్చు, అంటే ఒక్కొక్కరికి 100 యాడ్స్ ఏకంగా మనకున్న దాదాపు అథరైజ్డ్ అంటే వెరిఫైడ్ అన్వెరిఫైడ్ మెంబర్స్ చూసుకుంటే నియర్లీ 10 మిలియన్స్, రికార్డెడ్ గా పక్క ఉన్నది చూసుకుంటే 6 to 6 మిలియన్స్ మ్యాక్సిమం, అంటే 60 లక్షల మంది వరకు పక్కాగా ఉన్నారు, 50 నుంచి 60 లక్షలు. మిగతా వాళ్ళు క్లారిటీగా లేరు, కొందరు చూస్తలేరు చూడలేరు. కాబట్టి కంపెనీ రికార్డుగా భావించేటి 60 లక్షల వరకు ఉన్నాయి. అంటే 60 లక్షల మందికి ఒక్కొక్కరికి రోజుకు 60 నుంచి 100 యాడ్స్ ఇవ్వాలి. మళ్ళీ 100 యాడ్స్ ఎక్కడి సార్ అంటే మీకు మొన్ననే స్పష్టంగా చెప్పాను, ఏమిటి మీకు ఆదాయం పెంచే క్రమంలో కంపెనీ యాడ్స్ కూడా పెంచిస్తుంది, 60 యాడ్స్ ఇవ్వదు. 60 యాడ్స్ ఇచ్చి మళ్ళీ 600 ఇస్తా అని మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీకు 60 యాడ్స్ మాత్రం ఇవ్వదు. 60 ప్లేస్లో 70, 80, 100 దాకా యాడ్స్ వస్తాయి. ఎందుకంటే మీకు ఆదాయం పెంచింది 2 పాయింట్ మనం అంతకుముందు అనుకున్నది 1000 యూరోస్. ఇప్పుడు మనం లండన్ భాషలో దాన్ని మనం మన కరెన్సీ అనుకుని మాట్లాడుకుంటే అంతకుముందు 2.75 రూపాయలు ఇస్తా అన్నది ఇప్పుడు 6 రూపాయలు ఇస్తుంది. మరి తేడా డబుల్ అయిందా లేదా? డబుల్ అయినప్పుడు అంత లెవెల్లో మనం యాడ్స్ కూడా చూడాల్సి వస్తుంది. దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇంతకుముందు మనం 20-30 నిమిషాలు అనుకున్నాం, దాన్ని అరగంట అనుకోండి, అరగంట గంట అనుకోండి. ఎందుకంటే మనకు 200 రూపాయలు వచ్చే ప్లేస్లో 400-600 వచ్చినప్పుడు మనం చూడాల్సిందే, తప్పులేదు చూడాల్సిందే. ఇది మనం క్లారిటీగా క్లియరెన్స్గా ఉండాల్సింది. కాబట్టి 13వ తారీఖు నుంచి అప్లోడ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. పేమెంట్ యాడ్స్ అవి 14, 15, 16 మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాడ్ వ్యూవర్స్ అందరికీ రెగ్యులర్గా చూసేవారికి 5, 10 అన్న టైప్లో మనకు స్టెప్ బై స్టెప్గా స్టార్ట్ అవుతూ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఒక పొజిషన్కి వచ్చేసరికి అంటే 30 సెప్టెంబర్ వరకు మ్యాక్సిమం 30, 40, 50, 60 ఇట్లా గ్రాడ్యువల్గా పెరుగుకుంటూ వెళ్తాయి. అంటే 20 వరకు ఒక లైన్లోకి ట్రాక్లోకి ఎక్కేస్తుంది. 20 నుంచి 30 లోపు ఒక్కొక్కరికి 15, 20, 30 అనే టైప్లో వెళ్ళిపోతుంది. స్టెప్ స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా ఆల్మోస్ట్ ఒక్కొక్కరికి 100 యాడ్స్ వచ్చే పొజిషన్కి వెళ్తుంది. దాని ద్వారానే మనకు రోజుకు కంపెనీ సిస్టమ్ ప్రకారం 6.0 యూరోస్, మన ప్రకారం చూసుకుంటే ఇండియాస్ అయితే 600, వాళ్ళకి 6 రూపాయలు అనుకోండి, మనకు 600 అవుతున్నాయి. ఆ 600 రూపాయలు 6 రూపాయలు రావడానికి కోసం మనం చేయాల్సింది రోజుకు గంట పాటు మన జాలైఫ్స్టైల్ కంపెనీ ద్వారా ఇహా ఏదైతే ఉందో యాడ్ కంపెనీ ఇచ్చే యాడ్స్ను చూడాల్సి ఉంటుంది. ఇది మెయిన్. కాబట్టి అనుమానం పెట్టుకోకండి,
సెప్టెంబర్ 23 తర్వాత 100% చాలా అవుతుంది. ఈలోపు రోపో ఎల్లుండో మనకున్న సమాచారం ప్రకారం పక్కగా న్యూస్ లెటర్ రాబోతోంది. అంటే ఇవాళ రేపు శనివారం ఆదివారం హాలిడేస్ మీకు తెలిసిందే కాబట్టి మండే ఆర్ ట్యూస్డేస్ మనకు తెలిసినంత వరకు న్యూస్ లెటర్ వచ్చే ఛాన్స్ ఉంది. కొన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీక్లో మన ప్రోగ్రామ్ ఏందనేది కూడా కంపెనీ కూలంకషంగా వివరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మరొకసారి మీకు ఈ ఆఫర్ల దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మరోసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కాంబో ప్యాక్ 100 యూరోస్ తీసుకున్న వారికి 20 స్పాన్సర్షిప్లు 20 ADE ప్యాకేజ్లు వస్తాయి. లైఫ్ స్టైల్ యాక్టివేషన్ ఇప్పటి నుంచి తీసుకున్న వారికి ఎవరికైనా అక్టోబర్ 31 వరకు టైం ఉంటుంది. అంటే దాదాపు 2 నెలలు మీకు లైఫ్ స్టైల్ యాక్టివేషన్ ఉంటుంది. మీరు ఒక 30 యూరోస్ ఎక్స్ట్రా బెనిఫిట్ చేసుకున్నట్టే. నెక్స్ట్ 2 PV వోచర్లు వస్తాయి. 200 యూరోస్ విలువ క్రిప్టో కరెన్సీ వస్తుంది. దానితో పాటు మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డైరెక్ట్ ADV ప్యాకేజీలు కావచ్చు, మీకు డైరెక్ట్ స్పాన్సర్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ప్రస్తుతం ఈ కాంబో ప్యాక్ తీసుకోవడం ద్వారా 20 మంది కావచ్చు, వీరందరితో పాటు ఈ సెప్టెంబర్ 20 వరకు మీరు ఎంతమంది అయితే టీం పెరుగుతుందో టోటల్ వెరిఫైడ్ మెంబర్స్ కేవైసీ చేసుకున్న వాళ్ళందరి పైన 2000 యూరోలు ఇయర్లీ వస్తుంది. రోజుకు ఆవరేజ్ గా 480 రూపాయల నుంచి 500 మధ్యన ఎవ్రీడే మీ టోటల్ వెరిఫైడ్ మెంబర్స్ విత్ ప్యాకేజీలతో సహా వస్తుంది. కొత్త పాత ప్యాకేజీలు మీకు డైరెక్ట్ ఉన్న వాళ్ళందరి పైన, ప్లస్ ఎవరైనా ఫ్రీ మెంబర్స్ మీరు రెఫర్ చేసుకుంటే వారి పైన 1000 యూరోస్ అంటే దాదాపు 240 రోజుకు వస్తుంది. ఇది కాంబో ప్యాకేజ్ 100 యూరోస్ తీసుకున్న వారికి. నెక్స్ట్ 300 యూరోస్ కాంబో ప్యాకేజ్ తీసుకున్న వారికి 60 స్పాన్సర్షిప్ అంటారు, 60 మందిని కంపెనీ యాడ్ చేస్తుంది. లైఫ్ స్టైల్ యాక్టివేషన్ యాజ్ ఇట్ ఈజ్ మనకు అక్టోబర్ 31 వరకు ఉంటుంది. 6 వోచర్లు మీకు గిఫ్ట్ గా వస్తాయి. 420 యూరోస్ క్రిప్టో కరెన్సీ వస్తుంది. దానితో పాటు మీకు డైరెక్ట్ ఉన్న టీము మీ ప్యాకేజీలు, ప్లస్ ఇప్పుడు సెప్టెంబర్ 20 వరకు ఎంతమందిని అయితే మీరు డైరెక్ట్ చేసుకుంటారు అందరి పైన మీకు 2500 యూరోస్ వర్త్ అనగా రోజుకు దగ్గర 600 రూపాయలు వాళ్ళ కండరేషన్ చూసుకుంటే 6.5 రూపాయలు మీకు మొదటి సంవత్సరం వస్తుంది. 2వ సంవత్సరం యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ పాత బోనస్ కు ఎక్స్టెండ్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. ఇవి గమనించండి. ఎందుకంటే మళ్ళీ 2వ సంవత్సరం కూడా మాకు ఇదే అత్త అని అపోలు కూడా కొందరు అడుగుతున్నారు. మొదటి సంవత్సరం మాత్రమే ఏ ఆఫర్ ఉన్నా మీకు మొదటి సంవత్సరం మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి మొదటి సంవత్సరం ఇది వర్తిస్తూ మీ డైరెక్ట్ రెఫరల్స్ ఫ్రీగా ఎవరైనా జాయిన్ చేసినట్టయితే వారందరి పైన కూడా మీకు ఇదే విధమైన దాదాపు 1500 యూరోస్ అంటే దాదాపు 360 రూపాయలు ఒక్కొక్కరి పైన వస్తుంది ఫ్రీ మెంబర్స్ పైన. ఎప్పుడు? ఈ సెప్టెంబర్ 20 వరకు మీరు చేసుకున్న వారందరి పైన. ప్లస్ మీకు 7 లెవెల్ ఇన్కమ్ 300 యూరోస్ కాంబో ప్యాకేజ్ తీసుకుంటే ఆ పైన ఉన్న లీడర్స్ ఎవరైతే ఉంటారో 7 లెవెల్స్ వారికి డబుల్ ఇన్కమ్ వస్తుంది. మీరు నార్మల్గా వెరిఫై నార్మల్గా లైఫ్ స్టైల్ యాక్టివేషన్ చేసుకున్నప్పటికీ అంతకుముందు మనం 300 యూరోస్ చేసుకోవాలని కండిషన్ ఉండే, ఆ కండిషన్ ఇప్పుడు లేదు. మేము ఆల్రెడీ అలా చేసుకున్న వాళ్ళం ఉన్నాము. మాకు 3 టైమ్స్ ఆల్రెడీ యాడ్ అవుతా ఉంది. యాడ్ అయిన విషయాలు కూడా మీకు ఏ రోజు ఆ రోజు మీకు నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు నా షేర్ చేసి చూపిస్తాను. కాబట్టి మీరు ఎలాంటి ప్యాకేజ్తో షేర్ లైఫ్ స్టైల్ యాక్టివేషన్ చేసుకున్నా మీ టీం కింద మీ 7 లెవెల్స్లో లేదు ఆటో కాంప్రెసర్ సిస్టంలో మీ కింద ఎక్కడ జరిగినా 7 లెవెల్స్ వాళ్ళు మధ్యన ఎవరైనా చేసుకోకపోయినా ఆ కింద ఉన్న వాళ్ళపైన మీకు ఈ ఏదైతే ఆఫర్ ప్రకారం 3 టైమ్స్ మీకు వస్తుంది. అంటే 5 యూరోల ప్లేస్లో 15 యూరోలు, 2 యూరోల ప్లేస్లో 6 యూరోలు, ఈ విధంగా 3 అంతలు మీకు వస్తుంది. ఇవి మీరు గమనించుకోండి. ఇగో ఇక్కడ నేను ఇప్పుడు షేరింగ్ అయింది మీరు చూడండి. నాది పర్సనల్గా ఈరోజు ఇప్పటికీ అప్డేట్ అయిన ఇన్కమ్ రిజిస్టర్ ప్రకారం చూసుకుంటే మీకు 386 యూరోలు మా అకౌంట్లో కనిపిస్తుంది. మీరు చూడొచ్చు టోటల్ ఇందులో 98 యూరోలు కన్వర్షన్ ఇంటూ ప్యాకేజ్ అని కనిపిస్తుంది. అది 50 యూరోలు ADE ప్యాకేజ్ ఉన్నాను. ఇంకొక 45 యూరోలు మనకు లైఫ్ స్టైల్ యాక్టివేషన్ చేశారు, ఇవి మీకు కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ మీకు ఇంకొక 48 యూరోస్ కంపెనీ నెక్స్ట్ మంత్ కోసం, ఇప్పుడు నాది సెప్టెంబర్ ఈ నెల లాస్ట్ వరకు నాకు ఉంది ఎలిజిబిలిటీ, నెక్స్ట్ మంత్ కోసం ఇక్కడ 48 యూరోస్ కంపెనీ హోల్డ్ చేసుకుంది. అది ఫోను ఇక్కడ ఇంకొక 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి గమనించండి ఏంటిది. ఒకటి అవైలబుల్ ఎండ్ ఆఫ్ కరెంట్ వాలిడేషన్ సైకిల్, 237 యూరోలు ఉన్నాయి చూడండి. ఈ 237 యూరోలు ఈ వీక్ తర్వాత అంటే ప్రతి 10 రోజులకు ఒకసారి సైక్లింగ్ క్లోజ్ అవుతూ నెక్స్ట్ సైక్లింగ్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సైక్లింగ్ క్లోజ్ అయినాక ఈ 237 యూరోలు అవైలబుల్ కరెంట్లీ ప్లేస్లకు వస్తాయి. ఇక్కడ అవైలబుల్ కరెంట్ చూడండి 3 యూరోలు ఉన్నాయి. ఈ 3 యూరోల ప్లేస్లకు ఈ 237 రాగానే ఎన్ని ఆ టైం వరకు మనకు అవైలబుల్ కరెంట్లీకి వస్తే అన్నిటినీ మనం విత్డ్రాకు ఎలిజిబిలిటీ మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ విత్డ్రా ఆప్షన్ ఎక్కడైతే మీకు ఉందో చూడండి, ఈ విత్డ్రా ఆప్షన్ ప్లేస్లోకి ఈ అవైలబుల్ కరెంట్లీ ఇక్కడ
వందన 150 200 ఎన్ని ఉంటే అన్ని ఇక్కడ కనిపించగానే ఇప్పుడు విత్రా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ విత్రాలు కొట్టేస్తే ఇక్కడ మనకు కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ ఎక్కడ మీ పేరేంటిది, అకార్డింగ్ టు మాకు జాలశాలకి ఇచ్చిన ఐడి ప్రకారం మీ పేరు, మీ బ్యాంక్ ఎక్కడిది, ఆ బ్యాంకుకున్న స్విఫ్ట్ కోడు, ఏ దేశము, ఈ డీటెయిల్స్ అన్ని ఇస్తూ మీరు విత్రాలకు చేసుకున్నట్టయితే మీ బ్యాంకులోకి ఈ విత్రా ఎర్నింగ్ మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది మంత్లీ ఎంఎల్బి కాబట్టి ఎవ్రీ మంత్ ఫర్ ఎవర్ ఉంటుంది. ఇది మన ఏడీవీ ప్యాకేజ్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ ఇన్కమ్ కాదు. ఇది మనం 30 యూరోస్ కానీ 50 యూరోస్ కానీ 100 యూరోస్ కాంబో ప్యాకేజ్ కానీ 300 యూరోస్ కాంబో ప్యాకేజ్ కానీ తీసుకోవడం ద్వారా వచ్చే ఇన్కమ్. నెక్స్ట్ మంత్ నుంచి ఆటోమేటిక్గా కంపెనీ 48 యూరోస్ కట్ అవుతూ మనకి ఎర్నింగ్ అంతా వస్తుంది. ఇక్కడ మీకు ఒక ఆఫర్ ఏంటిది, మనకి ఎలిజిబిలిటీ అంటే కంపెనీ మొన్న రీసెంట్గా మన కస్టమర్ సార్ చెప్పినట్టుగా కంపెనీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 48 యూరోస్ కానీ దీనికి కానీ ఒక మాన్యువల్ ప్రొడక్ట్ హెల్త్ ప్రొడక్ట్ కంపెనీ లాంచ్ చేయబోతుంది అని తెలిసింది. ఆ ప్రోడక్ట్ కూడా ఎవ్రీ మంత్ మనకు ఏది ఆ ప్రోడక్ట్ సెలెక్టింగ్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్ మనకి ఇంటికి వచ్చే టైప్లో కూడా కంపెనీ అరేంజ్ చేస్తూ ఉంది. అవి నెక్స్ట్ వీక్లో మనకు అప్డేట్స్లో వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇది మనకు వచ్చే ఆదాయాన్ని తీసుకునే విధానం. 13 సెప్టెంబర్ ఇజ్ అవర్ సెలబ్రేషన్ డే, అది పక్క, దానికి ఎలాంటి అనుమానం లేవు. ఇక మీకు ఇలా కనిపించే ప్యాకేజీలు 50, 100, 300 యూరోలా కనిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఇంకొక మీకు ఒక క్లారిఫికేషన్ ఏంటిదంటే ఏడీవీ ప్యాకేజీలు అనేటివి ఈ సెప్టెంబర్ 20 కూడా కొనసాగుతూ ఉంటాయి. అంటే 25 యూరోలు 50 యూరోలు అది ఇండివిజువల్ ప్యాకేజ్ ఉన్నాయి కదా ఏడీవీ ప్యాకేజీలు, అవి యాక్చువల్లీ డిసెంబర్ 30 మనం ఆగస్ట్ 31 అనుకున్నాము ఆగస్టుకు, వాటిని ఈ మంత్ 20 వరకు ఎక్స్టెండ్ చేశారు. మీరు ఏడీవీ ప్యాకేజ్ అంటే 25 యూరోలు 50 యూరోలు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోబుద్దైన వాళ్ళు, ఈ కాంబో ప్యాక్ సంబంధం లేకుండా తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇది మనకు ఏడీవీ ప్యాకేజ్ అనేది ఎక్స్టెండెడ్ ఈ మంత్ 20 వరకు ఉంది. ఇక మీకు ఇంకా కొన్ని విషయాలు, మేజర్ విషయాలు ఏమిటి అంటే మనకు అది అంటే మన కాన్ఫిడెన్స్ గానే మంచి కాన్ఫిడెన్స్ విషయమే తెలిసింది. అది అదొక బెనిఫిటబుల్ విషయం ఏమిటి అంటే మనం ఏదైతే 18 యూరోస్ వెరిఫికేషన్ చేసుకోవాల్సిన 10 యూరోస్ చేసుకున్నామో మిగతా 8 యూరోస్ మనకు ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత తీసుకుంటారని మనం అందరం చెప్పుకున్నాము. అయితే అది కంపెనీ ఈ మంత్ 20 లోపు ఎవరైతే కేవై చేసుకొని 10 యూరోస్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ బోనస్ ఎగ్జెంప్షన్ కింద ఇచ్చే ఛాన్స్ ఉందని తెలిసింది. ఇది మనకు బిగ్ ఆఫర్, బిగ్గెస్ట్ ఆఫర్ ఐ థింక్. ఎందుకంటే ఒక్కొక్కరికి 8 యూరోలు మనం జాలాషల్ ఇయా కట్ చేసుకుంటుంది, జాలాషల్ కట్ చేసుకుంటుంది. మిగతా 8 యూరోస్ వెరిఫికేషన్ ఏవైతే అనుకున్నామో వాటిని ఈ సీనియర్గా ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేస్తున్నందుకు ఇంకొక బోనస్ రూపంలో, ఇంకొక కాంపెన్సేషన్ రూపంలో కంపెనీ ఈ 8 యూరోస్ కూడా మనకు కట్ చేయకుండా మనకు బోనస్ రిలీజ్ టైప్లో కట్ చేస్తలేదు, ఆ కట్ చేయదు అనే విషయం కూడా జస్ట్ ఈరోజు మనకు తెలిసింది. అంటే మనకి 8 యూరోస్ కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ 18th లోపు ఈ సెప్టెంబర్ 20 వరకు ఎవరైతే జాయిన్ అయ్యి కేవై చేసుకున్నారో వాళ్ళందరికీ ఐ థింక్ మ్యాక్సిమం మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం వర్క్ చాలైన తర్వాత ఎలాగో 13 తర్వాత చాలా అవుతుంది కాబట్టి సెప్టెంబర్ 20 తర్వాత ఈ కేవైసీ వెరిఫికేషన్ పేమెంట్ మాత్రం మ్యాక్సిమం మనకు తెలిసినంత ప్రకారం 99.9% పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న రేటు మాత్రం 100% ఉండదు. సెప్టెంబర్ 20 దాకానే ఇది లాస్ట్. అందుకే మన కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు ఇదీని అర్థం చేసుకుంటే కూడా మీకు అర్థమవుతుంది ఏంటిది అంటే సెప్టెంబర్ 20 తర్వాత కంపెనీ సెప్టెంబర్ 20 ఎవరైతే జాయిన్ అయ్యి కేవై చేసుకున్నారో ఆ కేవైసీ 8 యూరోస్ మనం కట్టేది కూడా ఎగ్జెంప్షన్ చేస్తుంది. అంటే ఏమన్నట్టు పక్కాగా సెప్టెంబర్ 20 లోపు మనం 100% యాడ్స్ చూడబోతా ఉన్నాము, ఆ యాడ్స్ ద్వారా ఇన్కాన్ కూడా విత్డ్రా పెట్టుకోబోతా ఉన్నాము. ఇండైరెక్ట్గా మీరు ఇది అర్థం చేసుకుంటే క్లారిటీని బట్టి మీకు అర్థమైపోతుంది. సెప్టెంబర్ 20 తర్వాత అమౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 20 వరకు ఈ కేవైసీ పాత కేవైసీ చేసుకున్న వారికి ఈవెన్ 8 యూరోస్ మనకు కట్టాల్సిన అవసరం కూడా లేదు, అవి కూడా మనకు కంపెనీ ఎగ్జెంప్షన్ ఇస్తుంది. ఇది మనకు మంచి ఇన్ఫర్మేషనే కాబట్టి ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకు ఈరోజు మనం కొంత మంచి అప్డేట్గా అనుకోవచ్చు దీన్ని, 8 యూరోస్ అనేది మనం పేయాలు చేయాల్సిన అవసరం లేదుగా. ప్లస్ ఈ ప్యాకేజ్ సంబంధించి ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాను, ఆ ప్యాకేజీ కూడా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉన్నాయి చూడొచ్చు. 100 యూరోస్ 300 యూరోస్ రెండు ప్యాకేజీలు ఉన్నాయి. 100 యూరోస్కి ఏమేమి వస్తాయి ఇక్కడ మీకు క్లారిటీగా ఉంది. ఫర్ ఎనీ వన్ హూ హ్యాస్ డన్ ఈజ్ హర్ పీవీ బై ఏ న్యూ 100 కాంబో ప్యాక్ బిఫోర్ 20 సెప్టెంబర్ 20 ఏడీ ప్రోగ్రామ్ స్పాన్సర్షిప్ అండ్ లైఫ్ స్టైల్ యాక్టివేషన్ ఆఫ్ ఈజ్ ఆర్ లైఫ్ స్టైల్ అకౌంట్ విచ్ విల్ బి నార్మల్ విత్ ఇన్షియల్ యాక్టివేషన్ లాస్టింగ్ ది రెస్ట్ ఆఫ్ ది మంత్ ప్లస్ ద ఫుల్ ఫాలోయింగ్ మంత్. ఇదే ఇప్పుడు మీకు చెప్పింది ఈ మంత్
ప్లస్ నెక్స్ట్ మంత్ 2 మంత్లు మీకు 2 మంత్స్ మనకు లైఫ్ స్టైల్ యాక్టివేషన్ అవుతుంది ఈ 100 యూరోస్ తీసుకున్న వారికి. నెక్స్ట్ 300 యూరోస్ తీసుకున్న వారికి కూడా అదే విధంగా 60 మంది టీమ్ యాడ్ అవుతుంది. 300 యాక్టివేషన్ కాంబో ప్యాక్ ఫర్ ఎనీ వన్ హూ హ్యాస్ డన్ హిస్ ఆర్పీవీ బై ఎనీ 300 కాంబో ప్యాక్ బిఫోర్ 20 సెప్టెంబర్ రిసీవ్ 60 అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్ స్పాన్సర్షిప్ యాక్టివేషన్ ఆఫ్ హిస్ ఆర్ లైఫ్ స్టైల్ అకౌంట్ విచ్ విల్ బి యాజ్ నార్మల్ విత్ దిస్ మంత్ అండ్ నెక్స్ట్ మంత్. ప్లస్ మీకు ఎలిజిబిలిటీ తెలిసిందే, ఆ ఎలిజిబిలిటీతో పాటు నెక్స్ట్ 5 మెంబర్స్ స్పాన్సర్ చేస్తా అనుకునే వారికి, మేము ఈ ప్యాకేజ్ నాతో కాదు అనుకునే వారికి సెప్టెంబర్ 20 లోపు 5 గురిని చేసుకున్నట్టయితే మీరు డైరెక్ట్గా పాత వాళ్ళు యూజ్ గారు పనికిరారు, మనం పనికొస్తారు అనుకున్నాం కానీ మన కంపెనీ క్లారిటీ ప్రకారం ఎవరు పనికిరారు. ఈ ఆఫర్ ఎలిజిబిలిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రమే 20 లోపు మీరు కొత్తగా 5 గురిని జాయిన్ చేసి ఈ జాలబ్షైలో ఈహాల్ లాగిన్ చేసి వెరిఫికేషన్ కేవైసీ చేయించినట్టయితే మీకున్న డైరెక్ట్ టీం అంతా కూడా ఏడీవీ ప్యాకేజీలతో సహా ఈ ఫ్రెష్ 5 గురితో సహా టోటల్ మెంబర్స్ మీద మీకు 200 యూరోస్ ఇయర్లీకి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే నియర్ అబౌట్ 500 రూపాయల వరకు డైలీ వచ్చే రకంగా మీకు ఎలిజిబిలిటీ అవుతారు. ఫస్ట్ ఇయర్ మొత్తం, సెకండ్ ఇయర్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ సిటీకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఎనీ వన్ ఎవరైతే 10 మెంబర్స్ రిఫర్ చేస్తారో వారికి సెప్టెంబర్ 20 లోపు కొత్త వారిని రిఫర్ చేస్తూ కేవైసీ చేయిస్తూ ఈహాలో రిజిస్ట్రేషన్ చేస్తూ వాళ్ళతో యాడ్స్ చూపిస్తారో వారికి ఫస్ట్ ఇయర్ మొత్తం మీకున్న ప్యాకేజీతో సహా డైరెక్ట్ రెఫరెన్స్ అన్నీ కూడా, ఇప్పుడు వచ్చే డైరెక్ట్ రెఫరెన్స్ కావచ్చు పాతే కావచ్చు, టోటల్ వాటి మీద కూడా ఇయర్లీ 2500 డైలీ దాదాపు ఇండియన్ కరెన్సీలో 600 రూపాయలు వాళ్ళ ప్రకారం 6.5-7 యూరోలు. కాబట్టి దీనికి ఎలిజిబిలిటీ అవుతారు మొదటి సంవత్సరం మాత్రమే, 2వ సంవత్సరం మళ్ళీ యాజ్ తీసి పాతదానికి వెళ్ళిపోతారు. ఈ సిస్టంలో ఉన్న వారికి మీరు డైరెక్ట్ రెఫర్ చేసిన ఫ్రీ మెంబర్స్ పైన కూడా, కొత్తగా ఫెయిల్ చేసే ఫ్రీ పేపర్స్ పైన కూడా, మీకు పాత వారి పైన కూడా, అందరిపైన ఫ్రీ రెఫరెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాదాపు రోజుకు 360 రూపాయలు వస్తుంది. ఎవరైతే 10 రెఫరల్స్ ఈ 20 లోపు చేస్తారో వారికి. కాబట్టి ఈ కాంబో ప్యాక్ల వివరాలన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ చెప్పే ప్రయత్నం చేశాను క్లియర్గా. దాంతోపాటు మనకు నిన్న మొన్న కన్ఫ్యూజ్గా ఉంది, యాక్చువల్ ఈ రోజు కూడా ఇంకా కన్ఫ్యూజ్ కొంత అందరికీ ఉంది దానికి. మనకు అంటే ఈహా నుంచి వచ్చిన మనకు వచ్చిన రిప్లై ఒక రకంగా ఉంది, బట్ సీనియర్ల నుంచి ఈవెన్ కరువు సార్ ద్వారా, మాకు టాప్ లేస్ కృష్ణమూర్తి కావచ్చు, కరువు సార్ కావచ్చు, ఇంకా మిగతా లీడర్ ద్వారా అందిన విషయం ప్రకారం చూసుకుంటే మాత్రం ఈ ఏదైతే ఫ్రీ మెంబర్కు 1 మెంబర్ ఇవ్వడము, లేదైతే వెరిఫికేషన్ చేసుకున్న పర్సన్కు 3 మెంబర్స్ను కంపెనీ ఇచ్చే అవకాశం ఉందో అది సెప్టెంబర్ 20 వరకు కూడా ఎక్స్టెండ్ చేసినట్టుగా మన సీనియర్స్ ద్వారా తెలుస్తూ ఉంది. ఇది కూడా మనకు ఒక మంచి శుభ విషయమే. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కూడా కల్పిస్తాను చూడొచ్చు, ఏది ఇంతకుముందు మీకు చెప్పిన 8 యూరోస్ది ఎస్టిఎంసెన్ చేస్తుంది. ఆల్ దోస్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ హూ పేడ్ 10 యూరో పర్ పీవీ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేయింగ్ ద బ్యాలెన్స్ 8 యూరోస్ ఇఫ్ పీవీ ఈజ్ డన్ బిఫోర్ 20 సెప్టెంబర్. 26 లోపు చేసుకున్న వారందరికీ, అంటే కంపెనీ వెరిఫికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి చేసుకున్న వారందరికీ కూడా ఈ 8 యూరోస్ కంపెనీ ఎగ్జెంప్షన్ చేస్తూ ఉంది. ప్లస్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు మన అరుణ్ సార్ కావచ్చు, కరుణ్ సార్ కావచ్చు, టాప్ లీడర్స్ అందరి ద్వారా కూడా, ఈవెన్ ఇప్పుడు ధనుంజయ్ అని ఇప్పుడు ఇండియా మంచి లీడర్లో మెయిన్ లీడర్ తను కూడా, వీళ్ళందరి ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఈ ఫ్రీ రెఫరల్స్ ఎవరైతే ఇప్పుడు కేవైసీ చేసుకొని కొత్తగా రెగ్యులర్గా యాడ్ చూస్తారో వారికి 3 ఫ్రీ రెఫరల్స్ కంపెనీ ఇచ్చేది 20th వరకు కొనసాగుతుందని తెలిసింది. ఇది మంచి విషయమే, అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోండి. ఫ్రీ మెంబర్కి అయితే 1 మెంబరు, కేవైసీ చేసుకున్న వాళ్ళకైతే 3 మెంబరు. ఇవి ఈ రోజుకి మనము అప్డేట్స్ విషయంలో మ్యాక్సిమం మీకు అన్ని రకాల అప్డేట్స్ చెప్పే ప్రయత్నం చేశాను. మేజర్ అప్డేట్స్ మీరు చూసుకోవచ్చు, 8 యూరోస్ మనకు కట్టుడు లేదు 18 యూరోస్లో, అది ఒక బోనస్ ఆఫరు. నెక్స్ట్ మనకు ఎక్స్టెండెడ్ 20th వరకు ఈ ఫ్రీ ఆఫర్ ఉంది, 3 గురిని ఫ్రీగా ఇచ్చే ఆఫరు, లేదు కేవై చేసుకునే వాళ్ళకైతే 1 గురిని, చేసుకున్న వారికి అయితే 3 గురిని ఇచ్చే ఆఫరు, మిగతా అన్ని ఆఫర్లు కూడా యథావిధిగా సెప్టెంబర్ 20 వరకు ఉంటే విత్ ఏడీవీ ప్యాకేజీలతో సహా. ఇక ఈ అడ్వర్టైజింగ్ గురించి చాలామంది అడిగారు, దానికి నేను తెలుగులో రాసింది మీకు ఆల్రెడీ స్క్రీన్లో కూడా షేర్ చేశాను ఇంతకుముందు కూడా. కంపెనీ వాళ్ళు మీరు ఈహాలో లాగిన్ అయి చూసుకునేటప్పుడు అక్కడ అడ్వర్టైజ్మెంట్ లింక్ అని ఒకటి కనిపిస్తుంది, రెఫరల్ లింక్ అని, ఆ లింక్ ద్వారా ఏదైనా యాడ్ కంపెనీని మీరు ప్రమోట్ చేయాలనుకుంటే జస్ట్ ఈహాలో అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేసుకుంటే ఆ విధంగా ఫిల్అప్ చేస్తే వారికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం పెట్టుకుంటే అవి వస్తాయి, వాటి ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయ్యి వాళ్ళు స్టెప్ బై స్టెప్ లోపలికి వెళ్ళి, అంటే ఇక్కడ అందుకే ఇక్కడ ఇచ్చారు మీ ప్యాటర్ కూడా, ప్రకటనలు చేసే వీక్షకులు చెల్లింపులు వస్తుంది. ఈహా అనేది ఎవరికైనా ఎక్కడైనా ప్రకటన ప్రకటనదారులు ఇష్టపడే మరి ఆసక్తి ఉన్న ప్రేక్షకులను ప్రకటన ద్వారా అందించుతాము, తద్వారా మార్కెటింగ్ బడ్జెట్లు వృధా కాకుండా ఉంటాయి.
మా రివార్డ్స్ ప్రోగ్రామ్ ప్రకటనలు చూసినందుకు వీక్షకులకు చెల్లింపులు చేస్తుంది. ప్రకటనదారుల యొక్క సందేశం వారు అందించే వాటిపై నిజంగా ఆసక్తి ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రదర్శించబడుతుంది. గ్యారెంటెడ్ వ్యూయింగ్ ప్రేక్షకులు అంటే పక్క గ్యారంటీగా మీరు కోరుకున్న వారికి యాడ్ ఇంట్రెస్ట్ ఉన్న వారి చూసే యాడు మీరు పంపిస్తారు, వారు చూస్తారు, వారి ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి మీరు ఇన్కమ్ ఇస్తారు. ఇలా ఇది ఒక లెటర్ ప్లస్ మీరు ఒక్కొక్క యాడ్ని ఎలా ఇవ్వాలనేది స్టెప్ బై స్టెప్ తెలుగులో మీకు టైప్ చేసి ఇచ్చాను. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి ఇది మీకు ఆల్రెడీ బ్లాగ్ లో కూడా ఉంది. ఈహా కంపెనీ సంబంధించి ఒక బ్లాగ్ ఉంది, ఆ బ్లాగ్ లో కూడా ఇంగ్లీష్ లో మీకు స్టెప్ బై స్టెప్ క్లారిటీగా ఉంది. ఇవే నీకు ఇక్కడ మీకు స్క్రీన్ పైన మీకు ఇక్కడ చూపించే టైంలో కనిపిస్తాను చూడండి. ఇగో ఈ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ కొన్ని మ్యాగజైన్ చూస్తున్నాను మీకు ఒక రెండు మూడు. ఇగో ఇది గ్యారంటీ వ్యూయింగ్ సిస్టమ్ మనం ఏదైతే అంటున్నామో ఇగో ఇలా మీకు ఒక స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ పైన మన డీటెయిల్స్ నింపిన తర్వాత స్టెప్ బై స్టెప్ అప్లోడ్ చేయమంటుంది, మీ యాడ్ క్రియేట్ చేసుకుంటే అప్లోడ్ చేయమంటుంది. లేకపోతే ఇక్కడనే మనకు కొన్ని టూల్స్ ఇస్తుంది యాడ్స్ క్రియేట్ చేసుకోవడానికి, వెబ్ టూల్స్ అంటారు వాటిని, ఆ వెబ్ టూల్స్ ఇస్తుంది. ఆ వెబ్ టూల్ ద్వారా మీరు యాడ్ను ఇక్కడ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, మీకు ఓన్గా చేసింది లేకపోతే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. చేసుకోవడం ద్వారా ఇగో ఈ విధంగా తయారవుతుంది. మీకు పక్కాగా పర్ఫెక్షన్గా తయారు చేసుకున్నాం అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్లో పేమెంట్ సిస్టంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ సిస్టమ్ ముందు వెళ్లే ముందు మీరు స్టెప్ బై స్టెప్ ఇక్కడ అడుగుతుంది మీరు ఓకేనా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఏ కంట్రీస్ ఇస్తారు, ఏ రాష్ట్రం ఇస్తారు, ఏ దేశం ఇస్తారు, ఏ ఊర్లు ఇస్తారు అనే టైప్లో మీకు స్టెప్ బై స్టెప్ అని అడుగుతుంది. అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పేమెంట్ కార్డ్కి వస్తుంది. మినిమం 20 యూరోల నుంచి ఉంది, 20 యూరోలు 100 యూరోలు ఇలా మీరు కోరుకున్న ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎంతమందికి ఇవ్వాలనుకున్నారో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అమౌంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ అమౌంట్ మీరు కార్డు ద్వారా పేమెంట్ చేసినట్టయితే అది రెడీ అయిపోతుంది వ్యూవర్స్ చూడడానికి. ఇది ఒక యాడ్ను ఇచ్చే ప్రకారం ఇది మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఈహా సంబంధించిన బ్లాగ్లో ఉన్నాయి, ఒకసారి మీరు చూసుకోండి. ఎందుకంటే టోటల్ ఆల్మోస్ట్ ఇక్కడే ప్రతిదీ మనం చూపించలేం కాబట్టి అది మీకు ఈహా కంపెనీ ద్వారా చూసుకోండి. ఇప్పటి వరకు మీకు మ్యాక్సిమం మన ద్వారా అప్డేట్స్ ఈరోజు అనుకున్న అప్డేట్స్ చూసుకుంటే ముఖ్యమైన అప్డేట్ 8 యూరోస్ మనకి ఎగ్జెంప్షన్ అవుతా ఉంది ఒకటి. రెండు, మీరు 20th వరకు ఏడీవీ ప్యాకేజ్తో సహా అన్ని ఎక్స్టెండ్ అవునాయి, ఈవెన్ ఫ్రీ రెఫరల్స్ కావచ్చు. కేవై చేసుకున్న వారికి 3, కేవై చేసుకునే వారికి ఒకరు ఏదైతే ఉందో అది కూడా 20 తారీఖు వరకు ఎగ్జెంప్షన్ అయింది. ఇవన్నీ కూడా ఎగ్జెంప్షన్ అవుతూ మీకు మనకు 13th ఆఫ్టర్ కంపల్సరీ యాడ్స్ రాబోతూ ఉన్నాయి. ఇలాంటి ఇందులో ఎలాంటి అనుమానాలు లేదు, ఎవరు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఎక్స్టెండ్ అయినాయి కదా సార్ అనే టైపు ఎగ్జెంప్షన్స్ ఏవైతున్నాయో అప్పుడున్న కన్ఫ్యూజ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరికీ క్లారిటీగా ఆల్రెడీ వచ్చేసింది. ఈవెన్ న్యూస్ లెటర్లోనే కంపెనీ మనకు పోయిన న్యూస్ లెటర్లో ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఇంకా కొంత మీకు ఇంకేమైనా అనుమానం ఉంటే రేపు ఎల్లుండో 2-3 రోజులు వచ్చే న్యూస్ లెటర్లో సవివరంగా మీకు వచ్చే అవకాశం ఉంది. మీకు వాట్సాపే భాషలో కంపెనీ మరోసారి కంప్లీట్గా క్లియర్గా మీకు అన్ని రకాలుగా అర్థం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ విందులో ఈ విషయాలలో మీరు ఎలాంటి అనుమానాలకు అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మీకు మ్యాక్సిమం ఈ రోజుకు నిన్న మొన్న అన్ని రకాల ఏదైతే మేము తెలుసుకున్న విషయాలు ఉన్నాయో అన్నీ మీకు అప్డేట్ ఇచ్చామని భావిస్తూ ఉన్నాము. అందరికీ కొంత ఒక 10-15 మినిట్స్ ముఖ్యమైన ఓకే ఇప్పుడు మేము చెప్పిన వాటిల్లో కాకుండా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీరు క్లారిఫికేషన్ కావాలంటే మాత్రమే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఆ క్వశ్చన్లో క్లారిటీ లేకపోయినా మాకు అది అన్వేస్తారు అనిపించినా మిమ్మల్ని హోల్డ్ చేసేస్తాం, మీ ఏదైతే మ్యూడ్ అన్మ్యూడ్ చేసేసిందో మ్యూడ్ చేసేస్తాం. ఇది క్లారిటీగా మీకు ముందే చెప్తా ఉన్నాము. కాబట్టి అన్నెసెసరీ థింగ్స్ కాకుండా మీకు వాల్యుబుల్ మీతో కాని విషయాలు ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ కోసం మాత్రమే అడగండి. థ్యాంక్ యూ టు ఆల్. వెల్కమ్ శంకరన్న. రవీంద్రన్ వచ్చిండు, శ్రీనాగేశ్వర గారు వచ్చిండు. ఓకే, ఒకసారి శ్రీనాగేశ్వరరావు గారు కూడా మనం ఇద్దాం, తన ద్వారా కూడా కొంత మనకు తన యొక్క మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. నాగేశ్వరరావు గారు, గురువు గారు, చిన్న గురువు గారు, మీరు ఒకసారి ఎంట్రీ చేయండి. నాగేశ్వరరావు గారు, బేసిక్ క్వశ్చన్స్ ఎలా చేద్దాం? అదే చెప్తున్నా మరి, అందుకే ముందే చెప్తాను. బేసిక్ క్వశ్చన్స్ అనిపిస్తే ఈవెంట్ గా బ్లాక్ చేయడమే లేటెస్ట్ అప్డేట్ అంటే. Yes, నాగేశ్వరరావు గారు వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం మా జూమ్ కో. రవీంద్రన్న, రవీంద్ర హ్యాండ్రెడ్ చేయమని ఒకసారి చేశాడు. ఓకే నాగేశ్వరరావు గారు వెల్కమ్ అండి, మీకు కోర్స్ ఇచ్చాను, కొంచెం అన్బిట్ చేసుకుని మీ యొక్క సందేశాన్ని మాకు ఇస్తారని భావిస్తూ వెల్కమ్. అన్న అందరి అన్మ్యూట్ అయినాయి అన్న.
ఏమైంది సత్యన్న? అందరి అను అందరి అనుకుంటే నేను మ్యూట్ చేయండి. ఓకే, నా నాగేశ్వర గారు వెల్కమ్ అండి. గురుగారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అండి. కామూలి గారు సార్, మా మిత్రులకి అందరికి థ్యాంక్ యూ సార్, వెల్కమ్. నాగేశ్వర గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యు లీడర్స్, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశం అందరికి ఇవ్వాలి. వెల్కమ్. కుటుంబ సభ్యులేను, మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సత్యనారాయణ గారికి, మళ్ళా శివకుమార్ గారికి, శంకరాచార్య గారికి, మీ మన జాలైప్ కుటుంబ సభ్యులైన పెద్దలందరికీ హృదయపూర్వక స్వాగతం, స్వాగతం, స్వాగత సుమాంజలి. మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అద్భుతమైన ఎంతో గొప్ప రోజు మనం సెప్టెంబర్ 13. ఇది మన జీవితంలో సువనక్షణాలతో లెక్కింపబడిన గొప్ప రోజు. అది ఇంకా కొంతమంది అనుమాన పడుతున్నారు, పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారో, ఎందుకు పిచ్చిగా మాట్లాడుతున్నారో, గ్రూప్లోకి పెడుతున్నారో, చాలా తప్పు. ఎందుకంటే కంపెనీ మనకి అన్ని విధాలుగా మన ఐడిలోనే న్యూస్ లెటర్ ద్వారా అన్ని ప్రతి విషయం అన్ని భాషలోనే ఇస్తుంది. ఇంకా డబ్బులు తీసుకునే టైంలోనే కొంతమంది ఇష్టమిష్టగా, అది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే ఇన్ని నెలల నుంచి ఎంతో మంది అందరం ప్రతి లీడరు 13 నెలల నుంచి ఎంతో ఓపికతో, ఎంతో ఆదర్శవంతంగా మన జాలైపుని మనమే నిర్మించుకున్నాం. ఆ నిర్మించుకున్న దాన్ని ఇప్పుడు అనిపించే టయానికి వచ్చేప్పటికి కొంతమందికి అపోహలు వస్తున్నాయి, అవి తొలగించుకోండి. 100కి 100 పాళ్ళు మన సత్యనారాయణ గారిని చెప్పినట్టుగా ఎంతో విపులంగా, ఎంతో గొప్పగా విడమర్చి ప్రతి విషయం మనందరికీ అర్థమయ్యేలాగా చెప్తున్నారు. దాన్ని పాటించండి. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు మీరు జా లైఫ్ స్టైల్ చేసుకోవడం వల్ల ఎంతో మంచి ఆదాయం వస్తుంది. ఎందుకంటే కంపెనీ ఎంత ప్యాకేజీలు 300 యూరోస్ 100 యూరోస్ 300 యూరోస్ ఎంత అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చిందంటే, కంపెనీ ఎంత గొప్ప ప్యాకేజీ ఇచ్చినందుకు మనందరం మన ఓనర్ గారి ఎలక్స్ గారికి మనం ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే ఆ ప్యాకేజీల వల్లనే మన జాలైపులు 7 లెవెల్లో ఇదివరకు 4-3 అలాగే ఇస్తానన్న, 2-2 యూరోస్ ఇస్తానన్నది, ఇప్పుడు మన 15 ప్యాకేజీని బట్టి మనకి 6 యూరోస్ అట్లా వస్తున్నాయి. ఈ రోజుని చూడండి, నా ప్యాకేజీలో వచ్చి 700 యూరోస్ ఈరోజు ఇప్పుడు జామన్ అయింది. 3-4 రోజుల్లో ఇంత అద్భుతమైన అవకాశాన్ని మనం చేజాలరా, పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ఇంతకాలం మీరు కూడా ఎంతో పేషెన్స్ తోటి, ఎంతో ఉందాతోటి అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఈ 4-5-10 రోజులకే ఇంత కొంతమంది ఉన్నారు ఇంకాని, అది మానుకోండి, అది వద్దు. ఎందుకంటే మన కింద వాళ్ళకి పాపం తెలీదు. కొంతమంది ఏంటంటే ఇంకా ఏదో నమ్మకలేని శక్తితో మాట్లాడుతున్నారు, కానీ నమ్మాలి. నమ్మబట్టే నేను ఈ 13 నెలల ప్రయాణాన్ని ఓపిగ్గా నా టీంలో ఉన్న రామలింగేశ్వరరావు అంటే అందరూ కూడా ఎంతో ఓపిగ్గా, ఎంతో ఉన్నతంగా, ఓందాగా పనిచేసుకుంటున్నారు. ఇందులో ఉన్న డబ్బులు ప్రపంచంలో ఇంకా మనకి ఏ నెట్వర్క్లో మన జీవితంలో రాదు, రాబోదు. కాబట్టి ఎందుకంటే మన అలెక్స్ గారు మన అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంతో మహాసంకల్పంతో దీన్ని మన అందరినీ తీర్చిదిద్దాలని ఒక గొప్ప ఉద్దేశంతో, ఆ ఉద్దేశాన్ని మనం అందరం పాటించుతున్నాం కూడా. కానీ దీంట్లో కొంతమంది 4-5 అలాగా ఏంటో నాకు అర్థం అవ్వదు. వాళ్ళందరూ దయుంచి ఇక నుంచి అయినా మారండి. మారి మనం నిర్మించుకున్న కోటను మనం పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ఇందు ఎన్నో దెబ్బలు, ఆటుపోట్లు, ఎందరో దెబ్బలు తిన్నవాళ్ళే, దెబ్బలు తిన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి మనకి ఇది భగవంతుడు ఇచ్చిన ఒక మహా అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మన పిల్లలకి
మనకి షేర్ రూపంలో ఆస్తులు ఇస్తున్నాం వాళ్ళకి. ఆస్తుల విలువ మనకు ఇప్పుడు తెలియదు, అది పెద్ద సంపద అసెట్, అది కూడా తెలుసుకోండి. ఇప్పుడు చూడండి ప్యాకేజీలో కూడా మనకి క్రిప్టో కరెన్సీ ఇస్తున్నారు, అది కూడా క్రిప్టో కరెన్సీ అనేది మీకు అందరికీ తెలుసున్నదే. ఎందుకంటే ఇదివరకు బిట్ కాయిన్ అప్పుడు ఆ రోజుల్లో కొనమంటే అందరం జడిసాం, ఏ ఇలాగే ఇలాగ ఉంటాయి ఇలాగ ఉంటాయని. కానీ ఈ రోజు నేను దాన్ని ఎంత 40 లక్షల ఖరీదులో ఉన్నది చూడండి, అది అంతవరకు అన్ని సంవత్సరాలు పట్టింది. కానీ మన జాలా కాయిన్ అన్ని సంవత్సరాలు పట్టదు, ఎందుకంటే మనమే దీంట్లో 1.25 కోట్ల మెంబర్స్ ఉన్నాం. అందుకు ఇది కూడా ఇవన్నీ మన ఎన్ని మన జీవితంలో ఊహించినన్ని మనం అద్భుతాలన్నీ మనం సృష్టిస్తున్నాం. అందుకు మన అందరం 13వ తారీఖు గురించి వెయిట్ చేస్తూ ఈ లోపల ఎంతమంది మనకి 20వ తారీఖు లోపల కంపెనీ కూడా మంచి ఆఫర్ ఇచ్చింది. మేము జాయిన్ అయినప్పుడే 18 ఈరోజుతో జాయిన్ అయ్యాం, ఈ ఆఫర్లో ఏమీ లేవు. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ప్రతి వాళ్ళు మన ప్రతి లీడరు ప్రతి వాళ్ళు మన జాలేపు కుటుంబ సభ్యులందరూ ఈ ఆఫర్ని 20వ తారీఖు లోపల వినియోగించుకోండి. వినియోగించి కొత్త కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటూ మీకు నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ గారికి మొత్తం అందరికి టాప్ లీడర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురు గారు. థ్యాంక్ యూ మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ముఖ్యమైన వాళ్లకు స్టెప్ బై స్టెప్, అంటే ఎవరు ముఖ్యమైన మనకని కాదు, స్టెప్ బై స్టెప్ ఇద్దాము. ఇంతకుముందే మేము ఫస్ట్ చెప్పాము, శంకరరావు సార్ కూడా చెప్పారు, ఎవరైతే అన్నేసరి థింగ్ చేస్తే ఇమ్మీడియట్గా ఇది మ్యూట్ చేసేస్తాము, మళ్ళీ ఎవరు వేరే అనుకోవాల్సిన అవసరం లేదు. క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఐండ్రే చేసిన వాళ్ళకు ఒక 5-10 మినిట్స్ ఇద్దాం అనుకుంటున్నాము. అది ఉపయోగకరంగా ఉంటుంది మిగతా వారికి కూడా, మీరు అడిగేది అందరికి ఉపయోగకరంగా ఉంటే అందరికి ఉపయోగం ఉంటుంది మీతో పాటు. వంశీ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. వంశీ 1 or 2 times మాత్రం పిలుస్తాము, లేకపోతే మళ్ళీ ఐండ్ రేజ్ చేసినా కూడా. రైట్, ప్రసాద్ రావు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. జాలాఫ్టెల్ లీడర్స్ టాప్ లీడర్స్ అందరికి నమస్కారం సార్. నమస్తే నమస్తే, చెప్పండి సార్. సార్ ఒక చిన్న డౌట్ సార్, సత్యనారాయణ గారు సార్ చిన్న డౌట్ సార్ కొంచెం. ఏం లేదు సార్, ఇప్పుడు మనకి 1:3 ఆఫర్ అన్నారు కదా, ఒక పర్సన్ కి 3 ఇస్తారు కంపెనీ అని చెప్పి ఏహా వాళ్ళు ఇచ్చారు కదండి, ఏహా వాళ్ళు జా లైఫ్ స్టైల్ వాళ్ళు ఇద్దరులో ఒకళ్ళు ఇచ్చారు కదా, 1:3 ఆఫర్ వచ్చేసరి ఇది ఫస్ట్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకే, లేదు ఈ ఆఫర్ పెట్టు మనకి ట్రయల్ యాడ్స్ ఇచ్చారు కదండి జూన్ 12 అప్పటి నుంచే మొదటి నుంచి జాయిన్ అయిన వారికి, కంపెనీ ప్రారంభం అయినప్పటి నుంచి వెరిఫికేషన్ చేసుకున్న వారందరికి, ఓకేనా? అందరికి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళందరికీ 1 year back మాతో సహా, ఇప్పుడు మేము 1 year అయింది జాయిన్ అయ్యి, మాతో సహా ప్రతి ఒక్కరికి ఇప్పుడు దాకా ఈ మంత్ లో మీరు చెప్తున్నారు కదా 20 దాకా అని చెప్పి, ఇప్పుడు దాకా 20 తారీఖు వరకు ఎవరి అందరికి కేవై చేసుకున్న వారందరికి ప్రతి ఒక్కరికి 1 ముగ్గురు సార్ అడితే, ఒక్కరికి 3 కేవై వెరిఫైడ్ అవుతారు, ఫ్రీ మెంబర్ కి అయితే 1 మెంబర్ యాడ్ అవుతాడు. సుజీవన్ కుమార్ మైక్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఫస్ట్ ఫైనల్ సుజీవన్ కుమార్ కవుల రమేష్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. రమేష్ సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ చెప్పారు. 2 క్లారిఫికేషన్స్, ఇంతకుముందు మీరు స్క్రీన్ షేర్ చేసినప్పుడు చూశాను 48 యూరోస్ అనేది ఎవ్రీ మంత్ కంపెనీ దగ్గర పెట్టుకుంటుంది సార్. అది అవును, ఎవరికైనా ఎవరికైతే ఎలిజిబుల్ అవుతారో మీ టీమ్ ద్వారా లైఫ్ స్టైల్ యాక్టివేషన్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో ఆ ఇన్కమ్ నుంచి మాత్రమే 48 అబోవ్ వస్తే ఆ 48 యూరోస్ హోల్డ్ చేసి మిగతా ఇన్కమ్ ఇస్తుంది.
అంటే ఎవ్రీ మంత్ కంపెనీ 48 యూరోస్ దగ్గరే పెట్టుకుంటుంది, మిగతా ఇన్కమ్ మనం విత్డ్రా విత్డ్రా పెట్టుకుంటాం. ఏది లైఫ్ స్టైల్ ఇన్కమ్ లో, నేను చెప్పేది ఏడీవి ఇన్కమ్ లో కాదు, లైఫ్ స్టైల్ ఇన్కమ్ లో. ఏడీవి ఇన్కమ్ లో ఎక్కడా పట్టుకుంటూ ఉండదు, 100% ఇస్తారు. ఓకే, ఇంకో క్వశ్చన్ సార్, ఇది ఇప్పుడు కంపెనీ ఆఫర్స్ పెడుతుంది కదా, కానీ ఏమైనా ఆఫర్స్ పెడుతుంది కదా. ఇప్పుడు మనకు ఆల్రెడీ కంపెనీ రియల్ యాడ్స్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ అందరూ జాయిన్ అయిపోతారు కదా, ఆఫర్స్ పెట్టడం దేనికి అసలు, ఎక్కువనే జాయిన్ అవుతారు కదా మొత్తం ఈ క్రోడ్స్. రమేష్ గారు మీరు జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? నేను జాయిన్ అయితే 2 రోజులు అవుతుంది సార్, నవంబర్ లో జాయిన్ అయ్యింది. ఓకే పర్లేదు, నేను వేరే అనుకోకండి. కంపెనీ గురించి మేము 1.5 ఇయర్ అవుతుంది, ఇయర్ అబౌట్ 1 ఇయర్ అబౌ అయిపోయింది. కంపెనీ ఎందుకు పెట్టింది అనేది పోయినసారి న్యూస్ లెటర్ లో క్లారిటీ గా చెప్పింది. ఇప్పుడు మనకిచ్చిన షేర్స్ ను లిస్టింగ్ చేసే క్రమంలో ఆ లిస్టింగ్ యొక్క ప్రాసెస్, షేర్ వాల్యూ ఒక స్టెబిలిటీగా హై రేంజ్ లో ఉండాలంటే కంపెనీ ఉద్దేశం 1 యూరో కాదు, యావరేజ్ గా కనీసం ఒక 10 యూరోలతో లిస్టింగ్ చేయాలనే ఉద్దేశంలో ఉంది. ఉన్నప్పుడు ఏమైందంటే కంపెనీకి ఎంతమంది వ్యూవర్స్ కస్టమర్స్ పెరిగితే కంపెనీ యొక్క వాల్యూ, ఇప్పటికే కంపెనీ వాల్యూ ఆల్మోస్ట్ 1000 కోట్స్ సెబో అయింది. మన కంపెనీ యొక్క వాల్యూ ముఖ విలువ అంటారు దాన్ని, వ్యూవర్స్ ను బట్టి ఆ విలువ పెరుగుతూ ఉంటది. ఈ వాల్యూ ఎంతెంత కాస్ట్లీ పెరుగుతూ ఉంటే ముఖ విలువ, మనకు షేర్ వాల్యూ కూడా అంతగా పెరుగుతుంది. అక్కడ ఉన్న యూకే గవర్నర్స్ దగ్గర ఉన్న కొన్ని రూల్స్ ప్రకారం ఎంత ఎక్కువ ఉంటే అంత అవుతుంది. కాబట్టి ఈ మంత్ ప్రయత్నం చేసి మ్యాక్సిమం పెద్ద మొత్తం అంటే మంచి వాల్యూతోని లిస్టింగ్ చేద్దామనే ప్లాన్ లో వాళ్ళు ఈ ఆఫర్ ఇచ్చారు తప్ప వేరే విషయం కాదు. దానితో పాటు క్లారిటీగా ఇచ్చారు, మాకు వచ్చే ఇన్కమ్ మీ మొదటి సంవత్సరం తీసుకోకపోయినా పర్లేదు, టోటల్ కంపెనీ టీమ్ కే షేర్ చేద్దామనే ఆలోచనతో క్లారిటీగా ఇచ్చారు. అందుకని ఆ విషయంలో మనం అపోహ పడాల్సిన అవసరం లేదు. కంపెనీ 100 కోట్ల మంది అయినా రెడీ ఉంది. రమేష్ గారు మీరు అనేది ఏమిటంటే ఇప్పుడు ఇప్పుడు చాలా అయితే మస్తు మంది అర్థం కదా, 100 మంది కాదు, 1 కోటి మంది, 100 కోట్ల మంది అర్థము అని మన ఆలోచన అనుకుంటున్నాం చూడండి. అది మీరు తెలుసు, కంపెనీకి తెలుసు, కానీ ఏదైతే అవకాశం ఉందో ఈ అవకాశాన్ని కంపెనీని కాన్ఫిడెన్స్ గా నమ్మి 1 ఇయర్ పాటు 1.5 ఇయర్ నుంచి పనిచేస్తున్న వారికి బెనిఫిట్ చేయాలనే ఆలోచనతో మాత్రమే ఇది చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ నమ్మని వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళకి ఎవడేం చేయలేడు. కానీ కింద వాళ్ళకు యాడ్స్ కావాలి సార్, అంతే కదా. కింద వాళ్ళకి యాడ్స్ కావాలి. యాడ్స్ రావడానికి ఇంకొక దాదాపు 20-25 రోజులు టైం వచ్చింది కంపెనీకి. 20-25 రోజులలో కంపెనీ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకు ఉపయోగపడదామని ఆలోచనతో చేసింది. అది ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోమని చెప్పింది, లేకపోతే లేదు ఫస్ట్ చెప్పింది న్యూస్ లెటర్ లో క్లారిటీగా. ఇగో శంకరాచార్య గారు ఆల్రెడీ ఆల్ఫా గ్రూప్ మెంబర్, తను కూడా మీకు చెప్తాడు ఈనాటి. చెప్పన్నా అన్న, ఏం లేదు రమేష్ గారు, మీ డిస్కషన్ ఈ పాయింట్ జూమ్ హౌస్ లో వద్దండి. మీరు వ్యక్తిగతంగా ఫోన్ చేయండి, మీ డౌట్ స్టేట్ వాడు సబ్జెక్ట్ నుంచి అడగండి, ఈ డిస్కషన్ వద్దు ప్లీజ్. దయచేసి ఇంకో వేరే వాళ్ళు కూడా ఈ పాయింట్స్ ఇట్లా రేజ్ చేయొద్దండి. ఎందుకంటే డైరెక్ట్ మాట్లాడి మాట్లాడదాం. ఓకే అన్న శంకరన్న, ఇప్పుడు అడిగింది కాబట్టి డిస్టర్బ్, ఇది చెప్పకపోతే ఫస్ట్ అడగడం తప్పు, అడిగినాక చెప్పకపోతే మిగతా వాళ్ళు మళ్ళీ వేమో అనుకుంటున్నారు. చెప్పాల్సిన బాధ్యత మనకుంది, సభ్యులు మాత్రం ఇలాంటి క్వశ్చన్ లేదండి, చేయొద్దు వాస్తవానికి. అందుకే చెప్తున్నాను, ఎందుకంటే అడిగినప్పుడు చెప్పకపోతే మనం ఆఫ్ బిజినెస్ ఏదో ఆఫ్ మైండ్ సార్ సగం తెలుసు అన్న టైప్ లో ఆలోచిస్తారు. ఎందుకంటే మన వాళ్ళు చాలా మంది రకరకాలుగా మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఇది చెప్పడం. ఎందుకంటే సంవత్సరం పైగా ఉన్నది, కంపెనీ నమ్మిండ్రు ఉన్నారు, 1.5 ఇయర్ పైగా మేము అసంట వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మేము అని ఒక్కడే అని చెప్పుకోవడం లేదు, వాళ్ళందరికీ ఒక మంచి ఉపయోగకరమైన గిఫ్ట్ కంపెనీ చెప్పింది. షేర్స్ అనేది గిఫ్ట్, మన రూపాయి కట్టకుండా ఇస్తున్నది. ఆ గిఫ్ట్ ను ఒక చాలా హై వాల్యుయబుల్ గా ఇద్దాము, మన చేతిలో పెడదామని ఆలోచనతో చేస్తుంది. దానికి మనకేం దానికేం సంబంధం లేదు, మన యాడ్స్ దానికేం సంబంధం లేదు. ఈ ఉన్న గ్యాప్ ను కంపెనీ సద్వినియోగం చేసుకుని మనం డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే రైట్, నెక్స్ట్. ఎవరు? సుజీవన్ కుమార్ మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని. సుజీవన్ సార్, సార్ సార్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి సార్. సారీ సార్, అయితే ఇది ఈహాలో యాడ్స్ కావట్లేదు సార్, అది అర్థం కావట్లేదు. అయితే ఈహాలో యాడ్స్ కావట్లేదు, క్రోమ్ లో కూడా హిస్టరీ క్లియర్ చేశాము సార్, క్రోమ్ లో హిస్టరీ క్లియర్ చేశాము. అంతేనా? సిటీ హైదరాబాద్ అని కూడా సెట్ చేసాము, కంట్రీ ఇండియా అని కూడా సెట్ చేసాము, ఎన్ని చేసి రావట్లేదు.
మీకు ఎప్పుడు అయిపోయిందా? ఓకే రైట్ రైట్ సుజీవన్ కాదు అయిపోయింది బయస్ నేను చెప్పేది అండి. ఓకే ఒక మూడు విషయాలు ఉంటాయి. ఒకటి మీ యాడ్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా చూడడం వల్ల హిస్టరీలా ఓల్డ్ అయిపోతాయి, అదొకటి. కూల్ చేసినాం సార్, మేము అందరికి క్లీన్ చేసినామని చాలా మంది చెప్తా ఉన్నారు. ఓకే హిస్టరీ క్లీన్ చేసినప్పటికీ మీ మొబైల్లో అన్వాంటెడ్ యాప్స్ ఏంటిది అంటే, ఉదాహరణకు మన ఇంటికి మేము చెప్పేది అండి, మళ్ళీ మీరు అడగద్దు, మిమ్మల్ని మ్యూట్ చేసేస్తున్నాం. జస్ట్ మొబైల్ కంపెనీ హై సెక్యూర్ కోసము మీరు ఓపెన్ చేయండి. ఇప్పుడు ప్రతిసారి జాలశల్ కానీ ఇహా కానీ ఓపెన్ చేసినప్పుడు ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ మిమ్మల్ని మీ మొబైల్ను అది సెర్చ్ చేస్తుంది. ఈ మొబైల్లో ఏమైనా అన్వాంటెడ్ మా సైట్ను హ్యాక్ చేసే సంబంధించిన యాప్లు కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా? అలాంటిది నిన్ననో మొన్ననో మీకు తెలియకుండా కొందరు నేనేం యాప్ చేసుకోలే సార్, ఏమి చేసుకోలే అంటున్నారు. అలాంటి వాళ్ళ కూడా మీకు క్లారిటీ కోసం చెప్తున్నా. ఏమిటి ఉదాహరణకు, మీరు క్రోమ్ ఓపెన్ చేసి యాడ్ చూస్తారు, యాడ్స్తో పాటు ఇంకా రకరకాల చాటింగ్ చేస్తారు, రకరకాల ఆ సైట్లు ఓపెన్ చేస్తారు. అందరు తెలిసిన ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మీద రకరకాల వెబ్సైట్స్, బిజినెస్ వెబ్సైట్స్ కావచ్చు, ఇంకేమో వెబ్సైట్స్ కావచ్చు, ఇవి ఓపెన్ చేస్తారు. ఇవి ఓపెన్ చేసినప్పుడు అవి మీ ఫోన్లో మీకు తెలియకుండా స్టోర్ అవుతాయి. స్టోర్ అయ్యి అందులో చొచ్చుబడి దొంగలు అంటే హ్యాకర్స్ ఇన్బిల్ట్ అయి లోపలికి వస్తారు. అది మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ కంపెనీ ఏదైతే ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ సిస్టమ్ ఉందో ఆ సెక్యూరిటీ సిస్టమ్ కనిపెట్టేస్తుంది. కనిపెట్టేసి మీ ఫోన్లో ఓపెన్ చేయడానికి అవకాశం ఇవ్వదు ఆ ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ. మీకు ఐహా సైటే కావచ్చు, జాలఫ్షల్ సైటే కావచ్చు. ఇది మేజర్ పాయింట్ ఎవరికైనా. ఎందుకంటే సార్ నేను హిస్టరీ క్లీన్ చేసిన, అన్ని క్లీన్ చేసిన, ఇంకా ఎందుకు వస్తున్నాయి అంటారు. హిస్టరీ క్లీన్ చేయడం ముఖ్యం కాదు. హిస్టరీ క్లీన్ చేయడం అనేది వన్ ఆఫ్ ది పార్ట్ మీ యాడ్స్ రాకపోవడానికి, అది ఓకే. కానీ ఒక్కసారి మీకు రానప్పుడు మీరు గమనించవలసిన ఒకటి రెండు మూడు సబ్జెక్ట్ ముఖ్యంగా. ఒకటి మీరు హిస్టరీ క్లీన్ చేయండి, రెండు మొబైల్లో మీకు అన్వాంటెడ్గా వాంటెడ్గానో మాకు తెలియదు ఈ మధ్యన ఏవైనా యాప్స్, పిల్లలు ఆడుకునే గేమ్లే కావచ్చు, రకరకాల యాప్స్ ఏవైనా డౌన్లోడ్ చేసుకుంటే వాటి సెక్యూరిటీ ఫీచర్స్ ఏమున్నాయో మీకు తెలియదు, నాకు తెలియదు. కాబట్టి కంపెనీ యొక్క ఎస్ఎస్ఎల్ సర్వీస్ సెక్యూరిటీ సర్వీస్ మాత్రం దొరకబట్టేసి మీ సైట్లోకి మీ ఫోన్లో అది ఓపెన్ కాదు. జహానే జాలెప్సెల్ కావచ్చు, ఈహానే కావచ్చు, ఇంకా ముఖ్యంగా ఈహా. ఎందుకంటే ఈహా ద్వారా ప్రపంచంలో వరల్డ్ వైడ్గా 1,50,00,000 to 2,00,000 మంది యాడ్స్ చూడబోతా ఉన్నాము. చూసే క్రమంలో ఆ యాడ్స్ కంపెనీస్ ప్రతి వాళ్ళు మన కంపెనీ సర్వర్ వాడతారు. వాడే క్రమంలో ఎవరైనా హ్యాకర్స్ ఉంటే ఇబ్బంది అయ్యి వాళ్ళ సర్వర్స్ కూడా ఇబ్బంది అవుతుంది, యాడ్ కంపెనీ సర్వర్స్ కూడా. మీకు అర్థమవుతుందో లేదో సబ్జెక్టు డీప్గా చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఎందుకు యాడ్స్ రావడం లేదు అంటే ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ వాళ్ళు మీ సైట్ను ప్రతిసారి లాగౌట్ అయ్యి లాగైన ప్రతిసారి స్టడీ చేసి ఈ ఈ మొబైల్ సెక్యూరిటీయే ఓకే, లేదు ఈ వెబ్సైట్ ఈ సిస్టమ్ ల్యాప్టాప్ లాంటివి ఉంటే ఇది ఓకే, దీనిలో ఎలాంటి అన్వాంటెడ్ లేవు, మా సైట్ని ఇబ్బంది పెట్టేది ఏమీ లేవు అనుకున్నప్పుడు మాత్రమే మీ మొబైల్లో కానీ మీ సిస్టంలో కానీ జా లైఫ్ స్టైల్ లేదా ఈహా కంపెనీ సైట్ ఓపెన్ అవుతుంది, లేదంటే ఓపెన్ కాదు. ఇది ఫుల్ క్లారిటీ. హిస్టరీ క్లీన్ చేయండి, ఒకసారి మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి, ప్రొఫైల్ మరొకసారి అప్డేట్ చేయండి. ఇండియా అక్కడ కరెక్ట్ ఉందా చూసుకోండి, మొబైల్ కరెక్ట్ ఉందా చూసుకోండి నెంబరు, లేదా మీ సెలెక్షన్స్ అవసరం ఉంటే రెండో మూడో తక్కువ చేసి సేవ్ చేయండి. అట్లా చేసి గమని చూసుకోండి. లేదు అంటే వేరే బ్రౌజర్ ద్వారా ప్రయత్నం చేయండి, అది ఒపేరా బ్రౌజర్ కావచ్చు, ఏదేదో ఇప్పుడు పఫీన్ అని ఒక కొత్త బ్రౌజర్ వచ్చింది, అది పేమెంట్ బ్రౌజర్ వచ్చింది. వాస్తవానికి అది రోజుకు 1 to 2 hours కంటే ఎక్కువ వారు రాదు, కాకపోతే మనది పెద్దగా రోజుకు 1.5 hours కంటే ఎక్కువ ఉండదు. కాబట్టి అది పెఫిన్ బ్రౌజర్ వాడినట్టయితే ఫాస్ట్గా మీకు ఓపెన్ అవుతుంది. కాబట్టి ఇవి మీరు చూసుకోవాలి తప్ప దీనికి ప్రతి వారికి చెప్పాలంటే రోజుకు 100 calls ఇలాంటి అన్వాంటెడ్ కాల్స్ వాస్తవానికి ఇవి. ఎందుకంటే సరే మీకు మనం ఎడ్యుకేషన్ ఉండో ఉండో అన్ఎడ్యుకేషన్గాను మనకు తెలిసో తెలియక చేస్తూ ఉన్నాము. మనము ఈ కంపెనీ ద్వారా చూసి యాడ్ చూసి రేపు 1,00,000 to 2,00,000 సంపాదించబోతూ ఉన్నాం. కాబట్టి మీరు దీనికి పెట్టే మొబైలు వీలైనంత వరకు, ఇప్పుడు పైసలు లేవు మన దగ్గర అంటుకుంటాం కాబట్టి, ప్రస్తుతానికి మీ మొబైల్ను సిస్టమేటిక్గా వాడుకునే ప్రయత్నం చేయండి. వర్క్ చాలేంత వరకు, వర్క్ చాలే మీకు పేమెంట్ వచ్చిన తర్వాత అవకాశం ఉంటే ఈ కంపెనీ కోసం సపరేట్గా మొబైల్ పక్కకి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్గా ఎంత టాప్ కంపెనీస్ మన కంపెనీతోనే అగ్రిమెంట్ అవుతూ ఉంటాయో అంతగా కంపెనీ ఐ సెక్యూర్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఆ సెక్యూరిటీ సిస్టమ్కి వెళ్ళినప్పుడు మీరు అన్వాంటెడ్ అన్ని ఫోన్లో పెట్టేసుకొని ఓపెన్ అయితే లేదంటే దానికి ఎవ్వరేం చేయలేరు. రేపు ఇప్పుడే ఇబ్బంది అవుతుంది, సరే ఇప్పుడు ఫ్రీ కాబట్టి మీరు పట్టించుకుంటలేరు, చూసేది చూస్తే చూడకుండా లేదు అనుకుంటున్నారు. కానీ రేపు వర్క్ చాలా అయిన తర్వాత ఒక్కరోజు మీకు ప్యాకేజీల ద్వారా అన్ని కలిపి రోజుకు 1,00,000 రూపాయలు వచ్చే పొజిషన్ ఉండి మీరు ఆ ఒక్కరోజు మీ ఫోన్లో యాడ్స్ రాకపోతే మీకు ఎంత కంగారు పడతారు, ఎంత చిరకాకు పడతారు. అప్పుడు ఎవ్వరు ఏం చేయమన్నా కొట్టుకున్నా తిట్టుకున్నా ఎవ్వరేం చేయలేరు. ఇది గమనించి మీ మొబైల్ను కొంచెం కేర్ఫుల్గా వాడుకోండి. ఇప్పుడు కొన్ని రోజులు మీ పేమెంట్ సఫిషియెంట్ వచ్చిన తర్వాత అవకాశం ఉంటే దీనికి సపరేట్గా ఈవెన్ మొబైల్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కంపెనీతోనే ఆశావాసి కంపెనీస్ కాదు, వరల్డ్ వైడ్గా ప్రపంచంలోనే టాప్ 1 బ్రాండెడ్ కంపెనీస్ అన్ని కూడా మనకు అగ్రిమెంట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీ వాళ్ళు కూడా ఆ సెక్యూరిటీని చూస్తారు. ఆ సెక్యూరిటీ చూసిన తర్వాతనే మనకి యాడ్స్ ఇస్తారు. అట్టిగా ఎవడు పడతారు ఆడివాడు, ఎందుకంటే మనం వాళ్ళకి సర్వర్ ఇస్తున్నాము, వాళ్ళు లాగిన్ అవుతున్నారు, ఈహాలో లాగిన్ అయ్యి వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. మన కంపెనీకి ఇవ్వరు, తీసుకొచ్చి సారు ఈ ఆడొకటి పేపర్ ఇస్తున్నాయి, పేపర్లు ఉన్నది మీ ఈహాల అక్సడ్ చేయండి అనే టైప్ కాదు. కంపెనీ లాగిన్ లింక్ ఇస్తుంది, ఈవెంట్ డిజైన్ చేసుకునే లింక్ ఇస్తుంది, వెబ్సైట్ సపోర్టింగ్ సాఫ్ట్వేర్ బ్యాకప్ ఇస్తుంది. ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళు చూస్తారు ఇది సెక్యూర్ సైట్ అయినా మరి నేను అన్ని విషయాలు పెడుతున్నానా, పేరు డీటెయిల్స్ పెడుతున్నా, కంపెనీ డీటెయిల్స్ ఇస్తున్నా, మరి ఏమైనా అవుతుందా అనే టైపు. కాబట్టి ఐ సెక్యూర్ సైట్ ఉంటుంది కాబట్టి మన సైటు ఇంకా లాంగ్ రన్ ఇంకా స్ట్రాంగ్ గా అయిపోతుంది మన సైట్. కాబట్టి పక్కాగా ఈ విషయంలో ఎవరైనా మీరు జాగ్రత్తగా మీ మొబైల్ వాడాల్సిన అవసరం ఉంది, వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇంత క్లియర్ గా మీకు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో మీకు అర్థమవుతూ ఉంటుంది అనుకున్నాను. ఇప్పుడు వచ్చిన ఇబ్బంది గురించి చెప్పడం లేదు నేను. రేపు వర్క్ చాలైన తర్వాత ఒక్కరోజు రాకపోతే ఎంత కంగారు ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజుకు 30-40 లక్షలు ప్యాకేజీల ద్వారా టీం ద్వారా వచ్చే ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఆ రోజు వాళ్ళు ఒక్కరు చూసుకోలేకపోతే వారి టీం అంతా ఇన్కమ్ రాదు. అప్పుడు ఎంత కంగారు ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి మీ మొబైల్ను కేర్ఫుల్గా వాడే ప్రయత్నం చేయండి. అందరికీ ఇది ఒక హెచ్చరికగా తీసుకొని మొబైల్ను సాధ్యమైనంత కేర్గా వాడే ప్రయత్నం చేసుకోండి. థ్యాంక్ యూ. రైట్, ఈరోజుకి మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తాం. రవీందర్ గారు వెల్కమ్, మీరు కూడా మీకు తెలిసిన కొన్ని అప్డేట్స్ మన మిత్రులకు ఇవ్వండి. వెల్కమ్ రవీందర్ గారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో జూమ్ ఫోరంలో ఉన్న జాలైఫ్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా ఈరోజు మనకు గెస్ట్గా వచ్చినటువంటి సి నాగేశ్వరరావు సార్ గారికి, అదేవిధంగా మా అప్లై వెంకరెడ్డి గారికి, అదేవిధంగా హోస్ట్ అయినటువంటి అన్నగారు సత్యనారాయణ సార్ గారికి, శంకరన్న గారికి, అందరికి పేరు పేరున గుడ్ ఈవినింగ్. మిత్రులారా, సో ఆఫర్ల మీద ఆఫర్లు, ఆఫర్లైన ఆఫర్లు అద్భుతంగా వస్తున్నాయి. ఎందుకు అనే విషయం కూడా అన్నగారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకొక విషయం చెప్పదలుచుకున్న, క్రిప్టో కరెన్సీ గురించి నాకు కొంచెం అనుభవం ఉంది, ఒక 3-4 ఏళ్ళ అనుభవం ఉంది. ఏదైనా ఒక కంపెనీ, ఒక క్రిప్టో కంపెనీ అది లిస్టింగ్కు ఒక ప్లాట్ఫామ్కి రాబోతుందంటే ఫస్ట్ అది ICO, ఇన్సెల్ కాయిన్ ఆఫర్ అంటారు. అంటే కొందరికి ముందుగా కంపెనీలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీగా కాయిన్స్ ఇస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా చూడండి, మనకు ముందుగా మనకు 30 లక్షల మందికి మనకు కంపెనీ ఫ్రీగా షేర్లు ఇచ్చింది, ఫ్రీగా క్రిప్టో కరెన్సీ ఇచ్చింది. దా ICO అంటారు దీన్ని, IPO అంటారు, ICO అంటారు. ఇన్సెల్ ప్రైస్ ఆఫర్ అని ఉంటుంది, ఇన్సెల్ కాయిన్ ఆఫర్ ఉంటుంది. క్రిప్టో కరెన్సీ అయితేనేమో ICO, ఒకవేళ షేర్లు కానీ లేకుంటే ఇంకా డాలర్ రూపంలో మీకు బెనిఫిట్ ఇస్తేనేమో IPO అంటారు. అంటే లిస్ట్ కాకముందే ఇవన్నీ ఆఫర్లు ఇస్తూ ఉంటుంది. ఇంతకుముందు ఒక మిత్రుడు అడిగాడు ఎందుకు ఇస్తుందని. అంటే అది ఒక స్టార్టప్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ, దాని సబ్స్క్రైబర్లు పెంచుకునేటువంటి క్రమంలోనే ఈ ఆఫర్లు ఇస్తూ ఉంటుంది. అంటే చూడండి, ఇవాళ 30 లక్షలు, ఫస్ట్ 30 లక్షల మంది ఎంత అదృష్టవంతులు. ఇవాళ ఒకసారి లండన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసిన తర్వాత కనీసం $5 చేసిన, సింగిల్ $1 చేసిన కూడా, యూరోతో చేసిన కూడా, ఇవాళ చాలా మంది 10,000 షేర్లు ఉన్నోళ్ళు కూడా ఇవాళ కోటీశ్వరులు ఈ కంపెనీ ద్వారా. ఇది మనకు అర్థమైతే లేదు. మనకు మనం ఎప్పుడు యాడ్స్ వస్తాయి, ఎప్పుడు యాడ్స్ వస్తాయి, ఇంకా లేట్ అయింది అనే భావనతో ఉన్న తప్ప అవన్నీ పక్కన పెట్టేసేయండి. 13 తారీఖు నుంచి మనం ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప ప్రపంచంలోకి కనివిని పెరిగిన ఒక 8వ వింత, ఆ 7వ వింత అంటారా మరి, మీరు ఎవరుకుంటారు ఒకరు 8వ వింత, అలాంటి వింతలోకి మనం ఎంటర్ కాబోతున్నాం. చూడండి, ఫ్రీగా కోటీశ్వరులు చేస్తుంది కంపెనీ. దాని పవర్ ఏంటంటే ICO, IPO పవర్ అట్లే ఉంటుంది అనమాట. సో 30 లక్షల మందికి ముందుగాలు వచ్చిన వాళ్ళకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో అదే మనకు బూస్టింగ్, అదే మనకు గొప్ప అసెట్. అదేవిధంగా యాడ్స్ ద్వారా చేయడం కూడా అద్భుతమైనటువంటి అసెట్ ఇది. అంటే మనం ఊహించలే విన్నాడు కూడా, ఎందుకంటే మన చుట్టుపక్కల ఎవరు కోటీశ్వరులు కనబడారు మన ఇండియాలో, ముఖ్యంగా మన తెలంగాణలో కూడా చాలా తక్కువ మంది కోటీశ్వరులు అక్కడక్కడ కనబడుతుంటారు. ఎప్పుడోసారి పేపర్లో చూస్తుంటాం, ఎప్పుడోసారి టీవీలో చూస్తుంటాం, కానీ
ఇవాళ మనమే కోటేశ్వర్లుగా అవతరించబోతున్నాం ఈ బిజినెస్ ద్వారా. దీన్ని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, హ్యాపీగా నిద్ర అవ్వండి, మీ యొక్క డౌన్లైన్స్ తోటి హ్యాపీగా షేర్ చేసుకోండి, హ్యాపీగా వాళ్ళతో టచ్ లో ఉండండి, వాళ్ళతో డైలీ యాడ్స్ చూపించండి. ఎంత ఒక పాజిటివ్ వేలో ఉండండి, పాజిటివ్ వైబ్రేషన్ తో ఉండండి, ఎంత బాగుంటుందో అసలు ఒకసారి ఊహించుకోండి. మీరు కోటేశ్వరుడు అయిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అది ఊహలకు అందాలి. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను, గత వందల ఏళ్ళ నుంచి కూడా మనకు కనీసం నెలకు 10,000 రూపాయలు సంపాదించిన కుటుంబాలు ఇవాళ 90% ఉన్నాయి ఇండియాలో. కోటేశ్వరులు అనేసరికి అబ్బా మన కోటేశ్వరులు అవుతామని డౌట్ ఉంటుంది. సో ఏదేమైనా కూడా 13 తారీఖు నుంచి మ్యాచ్ జరగబోతుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉండండి, బీ హ్యాపీ. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న గారు. నెక్స్ట్ వెంకటరెడ్డి గారు, మీరు కూడా మీ అమూల్యమైన సందేశం ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ. ఈరోజు మంచి ఇన్ఫర్మేషన్ అందించారు అందరికి. ప్రతి ఒక్క లీడర్ కూడా అందరు తెలుసుకొని మన క్రింది లెవెల్ వరకు ఈ వీడియోని షేర్ చేయటం వల్ల ఏంటంటే మన కింది లెవెల్ నుంచి క్వశ్చన్స్ రావు. ముందల ఎవరైతే ఈ అప్డేట్స్ వినకుండా, గ్రూప్స్ని ఫాలో అవ్వకుండా, సీనియర్స్ చెప్పింది వినకుండా ఉంటారో వాళ్ళ టీం నుంచే మన క్వశ్చన్స్ వస్తాయి. లీడర్లు ప్రతి ఒక్కరు కూడా మన క్రింది లెవెల్ వరకు ఇలాంటి విషయాలు కొంతమంది మాత్రం మీటింగ్లోకి వస్తారు కానీ అందరికి చేరవు అనమాట. అందుకని ఈ గ్రూప్లో షేర్ చేస్తారు కాబట్టి, యూట్యూబ్లో కూడా లైవ్గా మనకి డైలీ అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి డైలీ చూసి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ అన్నగారు. ఫైనల్ కన్క్లూజన్ శంకరాచార్య గారు చేస్తూ క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తారు. వెల్కమ్ శంకరాచార్య గారు. థ్యాంక్ యూ అన్న. మిత్రులారా, ఈరోజు కంపెనీకి సంబంధించిన కొత్త విషయాలు మనకి ఏం బెనిఫిట్ తీసుకుంటున్నానని శివ సత్యనారాయణ గారు కూలంకుషన్ చెప్పడం జరిగింది. మీరు అందరు కూడా ఈ సబ్జెక్ట్ ని ఆకలింపు చేసుకుని మీ టీంకి పదే పదే కోరుకుంటున్నాం, మీ గ్రౌండ్ లెవెల్కి. ఇప్పుడు మీటింగ్ కి ఈ జూమ్ మీటింగ్ లో వచ్చేవాళ్ళందరూ కూడా లీడర్లు అనే భావిస్తున్నాం, కానీ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆవేశంగా వస్తున్నారు 100 సంఖ్యలో, 300, 400 వస్తున్నారు. కానీ కంక్లూషన్కి వచ్చేసరికి ఒక్కొక్క అప్డేట్ అయినా కొద్దీ సోదరులందరూ లెఫ్ట్ అవుతున్నారు. మరి ఇది వాళ్ళకి సబ్జెక్ట్ నేర్చుకుంటుందా, లేకపోతే టైంపాస్కి ఏదో వచ్చి ఆన్ చేసి ఇంట్లో బిల్డప్ కొట్టడానికి ట్రై చేస్తుందో అర్థం కావట్లేదు. మీరు సిన్సియర్గా సబ్జెక్ట్ వినదలుచుకుంటేనే మా జూమ్ మీటింగ్ రండి. కూలకృష్ణ దీనిలో అంటే సందేహాలు లేవు, ముఖమంటలు లేవు. ప్లీజ్ దయచేసి డిసిప్లిన్ ఉండదు అనుకుంటున్నా దీంట్లో రండి, సబ్జెక్ట్ నేర్చుకుంటుంటేనే దీంట్లో రండి. ఏమండి, తర్వాత క్వశ్చన్, ఇంకా మనం ఇండియా కంపెనీ కాదు ఇది, ఇండియాలో ఏదో అంటే సూరత్వం లాగా అప్పటికప్పుడు స్టార్ట్ చేసి నాకు 1,000,000 మంది వచ్చింది కదా, ఇక స్టార్ట్ చేద్దామంటే అది బోగస్ కంపెనీ ఎత్తేస్తారు. వాడు టంకశాల నిండంగానే కళ్యాణ్ నిండంగానే ఎత్తేస్తారు కంపెనీ. ఇది కాదు, మన దేశంలో ఉన్న కాన్సెన్స్ వేరు, యూరప్ కంట్రీలో ఉన్న కాన్సెన్స్ వేరు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు. కాబట్టి కంపెనీ మన ఆలోచించిన కంటే 1,000 టైమ్స్ ఎక్కువ ఆలోచించి అక్కడ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఫుల్ఫిల్ చేయాలనో ఆ ఫుల్ఫిల్ చేస్తుంది. కాబట్టి మనకి ఈ రోజులో ఈ టైంలో మనకి ఇందాక రవీంద్ర గారు చెప్పినట్టు షేర్ వాల్యూ పెరగాలంటే అక్కడ మనకి సభ్యులు, సత్యనారాయణ గారు కూడా చెప్పినట్టు సభ్యులు మనకి ఒక పెట్టుబడిదారులు అంటే మనం పెట్టుబడిదారు ఒక రకంగా మన షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో చూసే షేర్ మార్కెట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, తర్వాత మనకి షేర్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇది గమనించాలి. ఈ సిల్లీ థింగ్సే ఇవన్నీ. మీరు ఇప్పుడు ఎప్పుడో నవంబర్లో జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా కంపెనీ కాన్సెప్ట్ చదవకుండా ఈ అందరి సమక్షంలో జూమ్లో మాట్లాడడం అనేది అసందర్భం. ఇంకోసారి రిపీట్ కావద్దు, పదే పదే చెప్తున్నాం. మీరు డౌట్ రూపంలో రాకండి, మీరు ఏదైనా ఉంటే క్లారిఫికేషన్ చేసుకోవడానికి రండి, డౌట్ రూపంలో రావద్దు జూమ్ మీటింగ్కి. ఇది మీరు అన్నిదా భావించవద్దు, మీరు ఇది చాలా స్ట్రిక్ట్గా రూల్ ఫాలో కావాలి. మీరు ఎప్పుడైతే మధ్యలో నుంచి లెఫ్ట్ అవుతున్నారో మీరు మీ టీంకి న్యాయం చేయటం లెక్క. మీరు అనవసరంగా వాళ్ళని అన్య మీ టీంలో జాయిన్ చేసుకొని వాళ్ళని అన్యాయం చేసి నడి రోడ్లో వదిలిపెడుతున్నారు మీరు. ఇది ధర్మం కాదు. ఇప్పటికైనా కూడా మీరు 13వ తారీఖు నుంచి మనకు సర్ప్రైజ్గా మనం ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఎవరి ద్వారా అయితే మీరు 240 రూపీస్ పొందుతున్నారో వాళ్ళని మీ సొంత సంతానంలాగా భావించి వాళ్ళని మీరు దగ్గర తీసుకొని వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీకున్నది. కాబట్టి ఎవరిని కూడా మీరు తీసేయటం కానీ నెగ్లెక్ట్ మాట్లాడటం కానీ అది భావ్యం కాదు. ఇది మీ మా దృష్టికి వస్తే కూడా ఇంకోసారి కూడా టీమ్ లీడర్ని కూడా ఈ జూమ్ మీటింగ్ రాకుండా చేస్తాం మేము. దయచేసి ఎంత పెద్ద టీమ్ లీడర్ అయినా సరే మీ ప్రవర్తన మారినప్పుడు, మీ ద్వారా కంపెనీకి మంచి జరిగినప్పుడు కంపెనీ నుంచి మీరు బెనిఫిట్ తీసుకోవడానికి కూడా మీరు అనర్హులే. కాబట్టి దయచేసి మీరందరూ సఖ్యతగా సౌమ్యంగా మీ టీంని బిల్డప్ చేసుకుంటూ మీరు ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. ఈ జూమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద లీడర్గా భావిస్తున్నాను నేను.
కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ విషయాలు మన రూట్ లెవెల్లో మన టీము తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీరు ఈ జూమ్ మీటింగ్ కి అందరూ డిసిప్లిన్ గా విన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ జూమ్ మీటింగ్ ఇంతటితో ఈ రోజు క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఆల్. రవణ గారు, వెంకట గారు అందరికీ గుడ్ నైట్. గుడ్ నైట్ అన్న. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ టు ఆల్.